ముందుగా దేవుని పరిశుద్ధులను, దేవుని ప్రియులైన మీ అందరికీ, తండ్రైన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మిమ్మల్ని అందరినీ జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామమున దీవించుచు ఉన్నాను ప్రియులారా. మరి ఈ దినము మనం రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఉన్న కొంత లేఖన భాగాన్ని ధ్యానించడానికి, ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. గతించిన వారము మనము ఈ పత్రికను యొక్క కొన్ని సంగతుల ద్వారా పరిచయం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నెమ్మది నెమ్మదిగా మిమ్మల్ని చదవమన్నటువంటి విషయం కూడా మీకు చెప్పడం జరిగింది. బోధించిన నాకు సిద్ధపాటు నిమిత్తం ప్రార్థన కూడా చేయమని కోరడం జరిగింది. ప్రియమైన వాళ్ళ, దయచేసి ఈ రెండు విషయంలో మీరు నిలకడగా తుదమట్టుకుండాలని నేను ఆశపడుతున్నాను. మనం గతించిన వారంలో విన్న సంగతులను టూకీగా, అంటే సింపుల్గా గుర్తు చేసుకోగలిగితే, ఇది పరిశుద్ధుడైన పౌలు గారి యొక్క ప్రత్యక్షతగా మనం భావించాలన్నటువంటి విషయం మీకు గుర్తు చేయడం జరిగింది. ఒక విధంగా సువార్తను గూర్చినటువంటి రెవలేషన్ అనుకోండి పౌలు గారిది. లోతైనది, దీర్ఘమైనది, సవివరమైనది, అరమరికలు లేకుండా, అంటే ఎలాంటి అవరోధాలు లేకపోతే తప్పులు లేకుండా స్పష్టంగా సూటిగా, ఇదిగో దేవుని సువార్త ఇది అయి ఉన్నది అని చెప్పబడిన పత్రిక ఏమిటి అని అంటే రోమ పత్రికను గుర్తు చేయడం జరిగింది. దీని వెనుకున్న ప్రయాసమును, దీని వెనుకున్నటువంటి పరిస్థితులను మనం కొన్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. ఈ పత్రికను బట్టి, దీన్ని ధ్యానించిన కారణాన్ని బట్టి ప్రభావితం చేయబడిన వారిని, ఒక ఉన్నతమైన మార్పులోనికి నడిపింపబడిన వారిని మనము పరిచయం చేసుకోవడం జరిగింది. ఒక చిన్న నిరీక్షణ మీ పట్ల నా పట్ల కూడా ఏమిటంటే, ఈ పత్రిక ముగింపు చేరేసరికి ఈ పత్రిక మన ఎందు ఎట్టి కార్యం చేయబోతుందన్న ఎదురు చూపు నాకున్నది. ప్రియమైన వాళ్ళ, అందుకోసమే మరలా గుర్తు చేస్తున్నాను, మొదటి నుండి చివరి వరకు వినడానికి ప్రయత్నం చేయండి. ప్లీజ్ సమయం కేటాయించండి. లైవ్ అటెండ్ కాలేని పక్షంలో అప్లోడ్ చేయబడిందని వినడానికి ప్రయత్నం చేయండి. కానీ దేవుని సువార్తను తెలుసుకోండి ప్రియమైన వాళ్ళరా, ఎందుకంటే నమ్ము ప్రతివానికి అందులోనే శక్తి ఉన్నది. నమ్మాలి అనంటే వినాలి కదా, వినడం కోసం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈరోజు సాగడం ప్రయత్నం చేద్దాం ప్రియమైన వాళ్ళరా. ఈరోజు కూడా ఒక విధంగా మనం బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఇంట్రడ్యూస్ చేసుకున్నాం పోయిన వారం. ఈరోజు పౌలు గారి యొక్క పరిచయాన్ని ఈరోజు మనం ఈ పత్రిక ద్వారా పరిచయం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక విధంగా చదవబడిన లేఖనం వరకు అవుతుందో లేదో నాకు తెలియదు. మొదటి 7 వాక్యాలైనా కూడా ఆశ్చర్యపోవడం అవసరం లేదు ఈరోజు మన మెడిటేషన్లో, ఎందుకంటే ఈ పత్రికలో ఉన్న ప్రతి పదము అత్యద్భుతంగా రాయబడింది. ప్రియమైన వాళ్ళ, ప్రతి పదము అన్న పద ప్రయోగం చేస్తున్నానంటే మీరు ఆలోచించండి. ఒక పరిశుద్ధ సేవకుడు చెప్పిన ఉన్నతమైన మాట ఏమిటి అని అంటే, అసలు ఒక కృప వలన జరిగిన అద్భుతాలు అంటాడండి ఈ మాటల్ని. ఇందులో ఉన్న ఒక్కొక్క పదం అంట మిరకిల్ ఆఫ్ గ్రేస్ అంతే, ఇంకా మిరకిల్స్ ఆఫ్ గ్రేస్, కృప వలన జరిగినటువంటి అద్భుతాలుగా అభివర్ణించాడు అని అంటే ఎంత లోతుగా చూడగలిగాడు అనిపించింది. ఆయన ప్రత్యక్షతను కోరుకోవాలని కూడా నా మనసులో ఆలోచన పుట్టింది. ప్రియమైన వాళ్ళ, మనం చూడబోతున్నటువంటి ఈ మాటల్లో చాలా ఉన్నతమైనవి కనబడబోతున్నాయి, మనల్ని ప్రభావితం చేసేటివి కనబడబోతున్నాయి. ఒక విధంగా చెప్పాలి అనంటే, పౌలు గారు ఈ పత్రికను పంపడంలో ఉద్దేశం ఏమిటి అనంటే, తన మార్గమును లేకపోతే తను వెళ్ళాలనుకుంటున్నటువంటి ఆలోచనను ముందుగా ఈ మాటలను పంపించి ప్రిపేర్ చేసుకుంటున్నాడు. ఇంకా తను చేరుకోకముందే ఒక విధంగా తన లగేజ్ను పంపిస్తున్నాడు అనుకోండి. వాస్తవంగా ఇది రాసిన వెంటనే రోమా సంఘానికి చేరిపోయింది. అంటే ఎలా చెప్పాలి మీకు, ఒకవేళ ఈ మాటలు వెళ్ళిన 2 సంవత్సరాల తర్వాత పౌలు గారు ఆ ప్రాంతాన్ని సందర్శించేటువంటి పరిస్థితులు వచ్చాయంటే ఎంత గ్యాప్ వచ్చేసింది చూడండి. ఈ మాటలు రాసిన సమయానికి పౌలు గారు ఈ చర్చ్ని మీట్ అయ్యే సమయానికి 2 ఇయర్స్ గ్యాప్ వచ్చేసిందండి. ఇంకొక స్థిరంగా చెప్పాలి అనంటే, ఈయన ఏం పంపబోతున్నాడో ఈయన మాటలు వినటానికి, ఎందుకంటే ముఖపరిచయం లేదు అంతే కదా, మనం పోయిన వారం గుర్తు చేసుకున్నాం ముఖపరిచయం అసలు లేదు. అక్కడ ఇక్కడ సేవకులకు వినపడుతూ పేరు పరిచయం తప్ప ఆయన నమూనా కావచ్చు, ఆయన ఆహార్యము అంటే బాడీ పర్సనాలిటీ కావచ్చు, ఆయన వాక్యపు బోధించేటువంటి చాతుర్యం కావచ్చు, ఇవేవి కూడా అసలు పరిచయం లేనటువంటి సంఘం అది. అలాంటి సంఘానికి ఈయన మాటలు రాస్తూ రేపు కలవబోయి ఈయన తన సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వారు చెప్పగానే వినాలి అని అంటే ఏం జరగాలి అంటే, పౌలు గారి పరిచయం కావాల్సిందే వాళ్ళకి. రెండవది ఏమిటి అంటే, పౌలు గారి యొక్క క్వాలిఫికేషన్స్ కూడా తెలియాలి. అప్పుడప్పుడు గెస్ట్ లెక్చర్స్ అని పిలుస్తుంటాం కదండి, ఆయన రాకముందే ఆయనను గురించినటువంటి ఫ్లెక్సియేషో లేకపోతే సమ్ ఎక్స్వైజెడ్ అతనికి సంబంధించినటువంటి టాక్ ఒకటి కాలేజ్ అంతా స్ప్రెడ్ అవుతుంది. ప్రియమైన వాళ్ళ, ఎందుకు స్ప్రెడ్ అవుతుంది అనంటే, అతని యొక్క ఇంట్రడక్షన్, అతని యొక్క క్వాలిఫికేషన్ తెలిసిందనుకోండి, అతను రాగానే ఇక చాలా అలర్ట్గా
ఆ గంట సమయం 40 నిమిషాల సమయం అతను స్పెండ్ చేసిన కొద్ది సమయం అతను చెప్పే ప్రతి మాట వింటారన్న ఆలోచన మేనేజ్మెంట్కి ఉంటుంది. ఒక విధంగా లాంటిది ఏంటంటే, పౌల్ గారు రేపు సడన్గా వెళ్ళి ఆల్ ఆఫ్ సడన్ ఇక నేను వచ్చేసాను సువార్త వినండి అంటే నువ్వెవరు మాకు చెప్పడానికి, అసలు నీ పరిచయం ఏంటి, నీ అర్హత ఏంటి, అసలు నీ భారం ఏంటి తెలియాలి కదా. అందుకోసమే పౌల్ గారు తన మాటలను ఈ ఉత్తరంగా రాసి తన పరిచయాన్ని తన అర్హతను పంపిస్తున్నాడు. ఒక ఇంట్రడక్షన్ ఉంది, క్వాలిఫికేషన్ ఉందండి పౌల్ గారిది. ఒక విధంగా అండి, ఇప్పుడు మనం చూడబోతున్న ఈ మొదటి అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి 1వ వాక్యం నుంచి 15 వాక్యాల వరకు మనకి ఏం కనపడుతుంది అంటే, ఒక విధంగా పౌల్ గారి పరిచయం, పౌల్ గారి యొక్క అర్హతలు కనపడుతుంటాయండి అందులో. పరిచయం ఇంకా మనం ఇంకా సబ్జెక్ట్లోకి ఏమి ఎంటరము ఇందులోకి ఇప్పుడే. ఈ మాటల్లో ఏమున్నాయో మనం చూడబోతున్నాం. ఇంకా కొంచెం ఇంకొంచెం లోతుకొచ్చి చెప్పాలి అంటే, ఎంత స్థిరంగా చెప్పవచ్చు అంటే, పౌలు గారు మొట్టమొదటి రాసినటువంటి ఆ మొదటి 3 వాక్యాల్లోనే, లేకపోతే మొదటి నుంచి 7 వాక్యాలు మనకు కలిసి ఉన్నాయి, మొత్తం అది ఒకటే వాక్యము, ఎలాంటి బ్రేక్ లేనిది, లేకపోతే ఇంకా ఎలా చెప్పచ్చు అంటే బ్రీత్లెస్గా మనం చదువుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. అంత పెద్ద దీర్ఘమైన వాక్యంలో దేవుడు త్రిత్వమై ఉన్నాడని ముందే ఆయన పరిచయం చేసినటువంటి భాగం మనకు కనపడబోతుంది. కాబట్టి ఈయన ఆ సమయానికి ఆ మాట రాసి దేవుడు ముగ్గురై ఉన్నాడు అని పంపడం అనేది అలాంటి ఏమన్నది విప్లవం కాదు ప్రియమైన వాళ్ళ సమయంలో. ఎందుకంటే యూదులంతా ముకుమ్మడిగా ఒక సిద్ధాంతం మీద కట్టుకొని బతుకుతున్నవారు కదా, దేవుడు ఒక్కడే. అలానే యేసుక్రీస్తు వారిని చంపాలన్న ఆలోచన కలుగుటకు కూడా ఉద్దేశం ఏంటి, నేను తండ్రి ఏకమై ఉన్నామని, తండ్రి నామమున నేను వచ్చి ఉన్నానని, ఇలాంటి మాటలు చెప్పినందుకే నేను తండ్రితో సమానమని, ఆయన ఎప్పుడు దేవునితో సమానంగా చేసుకుంటున్నాడని తన మాటల్లో ఈయన కూడా దేవుడు అని చెప్తున్నాడన్న కారణాన్ని బట్టే పలుమార్లు ప్రభువును చంపాలన్నటువంటి ప్రయత్నం జరిగింది కదా. అలాంటి వాతావరణాలలో ఎలాంటి మాటలు రాసి ఒక ప్రాంతాన్ని పంపిస్తున్నాడు అంటే, దేవుడు ముగ్గురై ఉన్నాడు. అందుకోసమే ఈ మొదటి 7 వాక్యాల్లోనే తండ్రి ప్రస్తావన ఉంటుంది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రస్తావన ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుని ప్రస్తావన కూడా ఉంటుంది ప్రియమైన వారు. సరే, మనం అందులోనికి వెళ్ళి పదపదంగా చూడకముందు చిన్న పరిచయాలు ఇవి. ఇలా మాట్లాడుకుంటుంటే ఇక్కడే టైం అయిపోతుంది ప్రియమైన వాళ్ళు, సో మూవ్ అన్ అవుదాం అండి. ఇక మొదటి వాక్యం నుంచి చదవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి అధ్యాయం మొదటి నుంచి కొంచెం కేర్ఫుల్గా చూడండి. అందులో మొట్టమొదటి పదమే ఒక ఎలాంటి మాట చెప్పాలి, ఒక రెవల్యూషన్ అండి, నిజంగా ఒక విప్లవం. మొట్టమొదటి పదమే ఏమున్నది చూడగలిగితే, రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. యేసుక్రీస్తు దాసుడను, పౌలు గారు అంటున్నారు తన పరిచయాన్ని, నేను ఎవరను అనంటే నేను యేసుక్రీస్తు దాసుడను. ఈ మాట చిన్న స్టేట్మెంట్ కాదు ప్రియమైన వాళ్ళు, దీని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ తెలిస్తేనండి అసలు ఈ మాటకు ఉన్నటువంటి వెయిటేజే మారిపోద్ది. ఎందుకు ఇందులో ఉన్న ప్రతి పదము ఒక విధంగా కృప వలన జరిగిన ఒక గొప్ప అద్భుతమని ఎందుకు అభివర్ణించడానికి నేను కూడా అంగీకరించాను. ఈ మొట్టమొదటి పదంలోని తెలిసిపోతుందండి నిజం. ఎందుకనంటే పౌలు గారు రాస్తున్నటువంటి ఈ మాటల్లో కనపడుతున్నది ఏమిటి అంటే, పౌలు గారు అంటున్నారు నేను ఇప్పుడు యేసుక్రీస్తుకు ఎవరిని ఉంటే నేను దాసుడను. దాసుడు అన్న పదం చాలా సాఫ్ట్గా ఉంది కానీ ప్రియమైన వాళ్ళు, ఇంకా 2000 సంవత్సరాల క్రితానికి వెళ్ళి అప్పుడు వాడిన పదం తెచ్చుకుంటే నేను బానిసను అని చెప్తున్నాడు. నేను స్లేవ్ అంటున్నాడు అండి, బానిసను ఏంటి అంటున్నాడు, నేను బానిసను. ఎవరికి? యేసుక్రీస్తుకు నేను బానిసను. ఏమండి ఈ మాట పౌలు గారు రాస్తున్నారు అంటే చిన్న విషయం కాదు తెలుసా. ఇంకా ఇలా యథార్థంగా చెప్పాలంటే ఒక 25 సంవత్సరాలు వెనక్కి వెళితేనండి, పౌలు గారి జీవితంలో ఈ మాటలు రాసే సమయానికి ఒక 25 సంవత్సరాలు వెనక్కి వెళితే తన జీవితంలో ఇలాంటి మాటలు రాస్తానని కానీ ఇలాంటి మాటలను తనకు తాను ఆపాదించుకుంటానని కానీ కలలో కూడా ఎప్పుడు అనుకోని వ్యక్తి. ఇంత స్ట్రాంగ్గా ఏదో చెప్పబోతున్నట్టుగానే ఉంది కదా, నిజమైంది. ఎందుకనంటే యూదుడు పౌలు గారు, క్రీస్తులోనికి రాకముందు ఎవరు అనంటే యూదుడండి. ఎంత శ్రేష్టంగా ఉండాలని ఆశపడిన వాడటంటే, ఇదిగో యూద జాతిలో చాలా శ్రేష్ట యూదులలోనూ అంటే యూదులకే యూదులుగా ఉండాలన్నంత పట్టుదల కలిగిన మనిషి. పరిసయ్యులలో నిజంగా పరిసయ్యులకే పరిసయ్యునిగా ఉండాలన్నంత పట్టుదల కలిగిన వ్యక్తి. ధర్మశాస్త్రమును ఆచరించే విషయంలో ఎలాంటి రాజీకి రాకుండా నిజం ప్రియమైన వాళ్ళరా, చాలా స్థిరముగా తన స్వజాతీయులలో లేకపోతే తన సమకాలికులలో ఉన్నటువంటి శిష్యులందరికంటే, గమలియోల దగ్గర ఉన్నప్పుడు శిష్యరికం చేస్తున్న వారందరికంటే ఉన్నతంగా కనపరుచుకోవాలని విపరీతంగా పోరాడిన వ్యక్తి. ఇది ఎందులో ఉండి? యూద మతంలో ఉండి తన అర్హతలు అనుకోండి ఒక విధంగా. అలాంటి అర్హతలు కలిగిన వ్యక్తి ఇప్పుడు అంటున్న మాట ఏమిటంటే కంప్లీట్ ఆపోజిట్గా, ఇప్పుడు నేను బానిసను. అందులో 3 అద్భుతాలు జరిగాయి ప్రియమైన ఆర్లరా. ఆయన నేను క్రీస్తుకు దాసునని చెప్పుకున్న దాంట్లో మొదటి అద్భుతం ఏమిటి అంటే, ఏ యూదుడు కూడా ఎవరికి దాసుడుగా ఎప్పుడు పోలేదండి. అలాంటి జాతిని బట్టి, అలాంటి మేము ఎన్నిక చేయబడిన జనాంగం అన్నటువంటి ఆధిక్యతను బట్టి ఉన్న అతిశయం నుంచి
ఇప్పుడు ఎలాంటి మాట రాస్తున్నాడు పౌలు గారు అంటే, ఇప్పుడు నేనే దాసుడను ఒకరికి, నేనే దాసుడను. దాసుడు అనగానే ప్రియమైన, లేకపోతే బానిస అనగానే స్వతంత్రత లేనివాడు. ఇప్పుడంటే మనం ఈ ఇప్పుడున్న ఈ నాగరికతలో ఉండడం వల్ల మనం కొన్ని పదాల యొక్క అర్థాల నుంచి దూరంగా పారిపోయాం, కానీ అప్పుడప్పుడు పూర్వీకుల మాటలు మనకు తెలుస్తూ ఉండాలి ప్రియమైన అర్లారు. దాసుని యొక్క స్థితి ఎలా ఉంటుంది అని అంటే, అతన్ని కొనుక్కుంటారండి అంగడిలో నుంచి. ఇంకా స్థిరంగా చెప్పాలి అంటే, వీళ్ళు ఈ ఫస్ట్ సెంచరీకి వెళితే హార్డ్లీ ఒక 30 వెండి నాణాలు పెడితే ఒక దాసుని కొనుక్కోవచ్చటండి, ఒక దాసుని కొనుక్కోవచ్చు. ఇక దాసుని కొనుక్కున్నామని అంటే వాడు సమస్తం చేయడానికి బద్ధుడంతే. ఏం చేసామనంటే వాడిని కొనుక్కున్నాం. కేవలం మనిషి మాత్రమే, అతని సమయాన్ని మాత్రమే కాదు, వాని ప్రాణాన్ని కూడా కొనుక్కున్నట్టే ప్రియమైన వాళ్ళ 30 వెండి నాణాలతో. యజమానునికి ఎంత హక్కు ఉంటుందట అంటే, ఆ కాలంలో దాసుని ఒకవేళ కొనుక్కుంటే వాడిని చంపినా అడిగేవాడు ఉండడు. ఈ ఇతను నువ్వు ఎందుకు చంపావు, ఇతను చంపడం నేరం కదా, నువ్వు తప్పు చేసావు, ఆర్గ్యూ చేసేవాళ్ళే లేరండి. ఎందుకంటే అతడు ఎవడు అంటే, నాకు దాసుడు, నేను ఏమైనా చేయగలను అని. నేను తినమన్నప్పుడే తినాలి, నేను వెళ్ళమన్న దగ్గరికి వెళ్ళాలి, నేను చేయమన్నది చేయాలి. ఎలాంటి మాటలు కనపడుతుంటాయి అని అంటే, ప్రభు కూడా ఒక ఉపమానం చెప్పినప్పుడు అలానే చెబుతాడు కదా, మమ్మల్ని విశ్వాసంలో వృద్ధి పొందించమని లూకా సువార్తలో 17 అధ్యాయంలో అడిగినప్పుడు అపొస్తలులు వచ్చి ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఒక యజమానుడు ఉన్నాడు, ఒక దాసుడు ఉన్నాడు. వాడు ఉదయం నుంచి కష్టపడి పని చేస్తున్నాడు కదా అని యజమాను రాగానే వెళ్ళి నువ్వు అన్నం తిననే చెప్పడు. ఇంటి దగ్గర నుంచి సాఫీగా వచ్చిన యజమాని కూడా ఏం చేస్తాడంటే, ఇప్పుడు పని చేస్తున్నావని వాడిని భోజనానికి వెళ్ళేది నువ్వు తినేది ఆగి నా దగ్గరకు వచ్చి నేను భోజనం చేసేంతవరకు నాకు సపరేలు చేసి ఆ తర్వాత వెళ్ళి భోజనం చేయమని చెప్పడా. అక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, ఒక యజమానునికి ఒక దాసునికి ఉన్నటువంటి వ్యత్యాసం కనపడాలి ప్రియమైన వాళ్ళ. పౌలు గారు ఏమంటున్నారంటే, ఒకప్పుడు దాసులను కొనుక్కొని దాసులను ఇంట్లో పెట్టుకొని పనులు చేయించుకున్నటువంటి స్థితి జాతి కలిగిన నేను, ఇప్పుడు నేను ఎవరిని అనంటే, నేనే ఇప్పుడు బానిసను. మొదటి మిరకలు అండి ఇది, నిజం. ఆ అగ్రిమెంట్కి రావడం అనేది చిన్న విషయం కాదు. రెండు మిరకలు ఏమిటంటే, నిజంగా పౌలు గారు ప్రియమైన వాళ్ళరా అంటే, తన చదువు పరంగా లేకపోతే విద్య పరంగా చాలా గొప్ప స్థితిలో ఉన్నవాడు. నిజం, ఒక విధంగా చరిత్ర ఆధారాలతో పండితులు చెప్పే మాట ఏంటంటే, అప్పుడు ఉన్నటువంటి రెండు ప్రపంచంలోనే చాలా ఫేమస్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ రెండిట్లో నుంచి ఈయనకు పట్టా ఉందట ప్రియమైన వాళ్ళరు. ఆ రెండు యూనివర్సిటీల పట్టా కలిగినంత విజ్ఞానవంతుడు చదువు విషయంలో ఆయన. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, ఒప్పుకుంటున్నాడు, నేను బానిసానంతే. ఒక విధంగా అవన్నీ నాకు ఎన్నిక లేనివి, అవన్నీ నేను ఆపాదించుకొని ఇవి నా అర్హతలని కనపరుచుకొని చెప్పుకునేటివి కావు. భయపడాలండి ఈ మాటలు. ఎందుకంటే ఈరోజు సంఘంలో మన నడవడికే మారిపోతుంది ప్రియమైన వాళ్ళ, క్రమక్రమంగా ధనాన్ని బట్టో చదువుని బట్టో అందాన్ని బట్టో. స్టేటస్ అండి, ఐడెంటిటీ, ఈ పదాలు, అర్హతలు, స్థాయిలు చూసుకునే వాతావరణంలోనికి మనం వచ్చాం. కానీ ప్రభు ఆత్మచేత పట్టబడిన సేవకులు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే, నేను ఎవడను అంటే, నేను బానిసను. ఈ మాట నన్ను నిజంగా మీతో ఒక మాట చెప్పుకుని సాగుతున్నాను. ఈ పత్రిక ధ్యానం ఇక ఎవరెవరిని ఎటు పట్టి ఎవరెవరిలో ఎంత క్రియ చేయబోతుందో నాకు తెలియదన్న మాట అన్నాను కదా, మొట్టమొదట నా హృదయంలో పెట్టి నా ఎందుకు క్రియ జరిగిస్తున్న మాట ఏమిటంటే, నేను ఇప్పుడు బానిసను. నాకు ఆలోచనలు పుడుతున్నాయి ప్రియమైన వారు, నాకు కూడా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలన్నటువంటి పోరాటం ఉంది. కానీ నాకు మళ్ళీ ఇంకొక వైపు అనిపిస్తుంది ఏంటంటే, అలా స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవడానికి నాకు ఎక్కడిది హక్కు అసలు. నేను ఇప్పుడు ఒక విధంగా అమ్ముడిపోయాను, లేకపోతే నన్ను ఒకరు కొనుక్కున్నారు, నాకు ఆ స్వతంత్రత లేదు. నా యజమానుడు నన్ను ఏది చేయమని చెప్తే అది చేయాల్సిందే. ఎలా చెప్తాడు బ్రదర్? మరి యజమాని దగ్గర ఉంటే చెప్తూ ఉంటాడండి అంతే. యజమానుడు ఒక దగ్గర ఉండి దాసుడు చాలా దూరంగా కనపడినంత, కేక వేసిన వినపడినంత దూరంగా ఉన్నాడు అనుకోండి, ఎలా తెలుస్తుంది యజమానుడు చెప్తున్నది? అంతే కదా, నాకు అర్థమైపోయింది ఇప్పుడు మెయిన్ వాళ్ళ. నేను దాసునని ఒక పదంతో స్టేట్మెంట్ అంగీకరించి ఇంట్లో కూర్చున్నంత మాత్రాన ఆయన కమాండ్స్ ఇవ్వలేడు. ఆయన నాకు ఆజ్ఞాపించాలంటే నేను ఏం చేయాలంటే, ఎప్పుడూ నా యజమానుని యొక్క పరిధిలో నేను ఉండాలి. అది నేర్చుకుంటున్నాను. అలా ఉండడానికి ప్రయత్నం చేయగలిగితే మన సమస్త జీవితంకు ఆయన ఇక కమాండ్స్ ఇస్తుంటాడు సమస్తానికి. నిజం, మన 24 గంటల జీవితానికి, వారం రోజుల కాలానికి, 30 రోజుల నెలకి, సంవత్సరాల కాలానికి, అన్నిటికీ. అందులో మనం చేసేటివి, మన కుటుంబంతోని, మన సమాజంతోనివి, మన వ్యక్తిగత వీటన్నిటి విషయంలో ఆజ్ఞాపిస్తాడు. ఎందుకంటే మనం బానిసలం అంతే. ఇంకా పౌలు గారి ప్రత్యక్షత మన హృదయంతో పట్టుకోవాలి ప్రియమైన వాళ్ళరా. ఆయన అంటున్నాడు, నేను బానిసను. ఇంకొక మూడో విషయాన్ని మనం ఏం నేర్చుకోగలము అంటే, పౌలు గారి ఆ మాటల్లో నుంచి అండి, ఇది కొంచెం చాలా స్థిరమైన మాట ప్రియమైన వాళ్ళరా. పౌలు గారు యూదుడు అన్న విషయం మనకు తెలుసు. పౌలు అన్న పేరు రాకముందు పౌలు గారికి ఉన్న పేరు ఏమిటంటే సౌలు.
ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మనం పోయిన వారం గుర్తు చేసుకున్న ఫిలిప్పీ పత్రికలో అంటాడు, నేను బెన్యామీను గోత్రంలో పుట్టినవాడను. బెన్యామీను గోత్రంలో నుంచే ఇస్రాయేళ్లకు మొట్టమొదటి రాజుగా దేవుడు సౌలును కేటాయించుకున్నాడు. ఆ సౌలుకు కలిగిన నామమే ఈ సౌలుకు పెట్టబడింది. ప్రియమైన వాళ్ళారా, సౌలు మనకు ఒక విషయం నేర్పిస్తుంటాడండి. ఏం నేర్పిస్తాడో తెలుసా? చచ్చేంతవరకు మారలేదు ప్రియమైన వాళ్ళారా సౌలు, మార్పు లేదు సౌల్లో. సౌలు అన్న పేరుకు ఒక విధంగా బిబ్లికల్గా మీనింగ్ చెప్పమంటే ఎలా ఉంటుంది అంటే, ఒక విధంగా మారనివాడు అన్న పేరు వచ్చేస్తుంది ప్రియమైన వాళ్ళారా. కానీ ఇప్పుడు పౌలు గారు ఈ సంఘానికి మాట రాస్తున్నప్పుడు నేను సౌలును అని చెప్పడం లేదు. తన యూదా ఆధిక్యతను బట్టి, యూదా నామాన్ని బట్టి అతిశయించేవాడిగా లేడు. కృప వలన జరిగిన ఒక అత్యద్భుతమైన విషయం ఏమిటి అంటే, పౌలు గారు ఇప్పుడు కంప్లీట్గా యూదా సంబంధమైన పేరును తృణీకరించుకొని యేసుక్రీస్తుకు దాసునిగా ఉండిపోయి ఇప్పుడు ఏ పేరు పెట్టుకొని పిలిపింపబడేటకు నిర్ణయం తీసుకున్నాడంటే, ఇప్పటి నుంచి నేను పౌలును. పౌలు అనే పదం అంటే ఇది యూదా పేరు కాదు ప్రియమైన వాళ్ళ, ఇది కొంచెం నాకు మంచిగా అనిపించింది. ఒక విధంగా ఇది గ్రీకు పదం అంటే ఇంకెలా చెప్పాలంటే, యూదుల నుంచి తీసుకున్న పేరు సౌలు అయితే, క్రీస్తు యేసుక్రీస్తు వారి చేత పట్టబడిన తర్వాత దేవుడు ఆయనకు పెట్టిన పేరు ఏమిటంటే, ఇప్పుడు నువ్వు యూదుల నుంచి పిలువబడిన పేరుతో కాదు ఇక పిలవడవలసిందే. నేను ఇప్పుడు ఏ పేరు పెట్టి పిలబోతున్నా అంటే, అన్యులు. ఒక విధంగా యూదుల్లో కాకుండా మిగిలిన వారందరూ యూదుల దృష్టికి అన్యులే, జెంటైల్స్ అంతే. గ్రీకు పదంచో నుంచి ఒక పదాన్ని తీసుకొని ఇప్పటి నుంచి నువ్వు పౌలువు అనగా, నువ్వు మార్పు నొందినవాడవు, నువ్వు మార్పు నొందినవాడు. కాబట్టి ఇవి సబ్మిట్ చేసుకోవడం అని అంటే, ఈ పదాలకు లోబడ్డం అంటే, పౌలు గారు ఎంతగా తన వెనుకున్నవి మరిచిపోయి ముందుకు సాగుతున్నాడో చూడండిగా. నిజమండి, ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు చెప్పుకున్న మాటలు, నా వెనుకున్నవి మరిచి నేను ముందుకు సాగుతున్నాను. దాంట్లో ఆయన యూదా సాంప్రదాయాలను బట్టి, యూదా జాతిని బట్టి, లేకపోతే తను పరసైనిగా ఉన్నటువంటి కాలంలో తాను పొందుకున్న ఆధిక్యత, వాటి సంబంధమైన వాటి అన్నిటిని విడిచిపెట్టి సాగుతున్నాడట. ఆ సాగుతున్న మొట్టమొదటి అడిగి ఏమిటో తెలుసా? ఇప్పుడు నేను క్రీస్తుకు బానిసను. చాలా బాగుందండి ఈ మాట. అందుకోసం ఈయన మొట్టమొదటి పదమే మన హృదయాన్ని తాకితే ప్రియమైన వాళ్ళరా, ప్రభువులో మన పరివర్తన మొదలవ్వాలి. ఇంకంతే, ఇంకా చాలా విషయాలు గుర్తు చేసుకోవచ్చు, కానీ ముందుకు సాగుదామండి. మొదటి, యేసుక్రీస్తు దాసుడను అపోస్తులునుగా ఉండుటకు పిలువబడిన వాడను. కొనుక్కున్నావు, మరి కొనుక్కున్న తర్వాత నాకు అపాయింట్ చేసిన వర్క్ ఏమిటి అని అంటే, పౌలు గారు అంటున్నారు, నేను ఇప్పుడు పంపబడుతున్నాను నా యజమానుడు ఇప్పుడు నేను దాసునిగా బానిసగా నన్ను చేసుకున్న తర్వాత నాకు అప్పగించినటువంటి నా పని ఏమిటి అంటే, నన్ను పంపిస్తున్నాడు ఆయన. అపోస్తుడు అనగా ఒక విధంగా ప్రియమైన వాడు, పంపబడినవాడు. తెలుగు అర్థము అపోస్తుడు అనగా పంపబడినవాడు. ఆయన అంటున్నాడు, అపోస్తుడుగా ఉండుటకు నన్ను పిలుచుకున్నాడు. ఒక విధంగా పౌలు గారు అంటున్నారు, ఆ దాసుడు నన్ను పిలుచుకొని నాకు అప్పగించిన పని అపోస్తుల తత్వము, ఒక విధంగా నన్ను పంపిస్తున్నాడు, అందులో నా పిలుపు ఉంది అని ఆయన ఒప్పుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళ. అలాని కిందికొచ్చేసరికి పౌలు గారు తన మనసులో ఉన్న మాట చెప్తే ఏమంటుంటాడంటే, అంటే నాకు ఇష్టం ఉండి, లేకపోతే నాకు నచ్చి, ఇలా కాదట ప్రియమైన వాళ్ళ, యజమానుడు ఆజ్ఞాపించిన దాన్ని బట్టి సాగిపోతున్నాడు అంతే. ఇంకా ఆయన ఇక్కడ పౌలు గారు వ్యక్తపరుస్తున్నటువంటి తన ఆలోచన ఏమై ఉన్నది అని అంటే, సమస్తము తన జీవితమును ఆయన యజమానుడు ఏలుతున్నాడని తన పరిచయం పంపిస్తున్నాడు. చూడండి, ఈ సంఘానికి మిగతా అన్నాక ఆయన పరిచయము, ఆయన అర్హతలు ఉన్నాయి ఇందులో అని. ఆ పరిచయంలో ఎలాంటి పరిచయం ఉందంటే, నా యజమానుడు నా జీవితమును ఏలుతున్నాడు. చిన్న మాట ప్రియమైన అలా ఈ రోమపత్రిక ద్వారా దేవుడు మనకు సంధిస్తున్నది, మనల్ని ఏలడానికి మన యజమానునికి మనం సరెండర్ అవుతున్నామా, లేకపోతే మన యజమానునే మనం కమాండ్ చేస్తున్నామా? మరిపోయామండి ఇప్పుడు మనం. ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవ్యపు స్థాయి ఎక్కడికి దిగిపోయింది అని అంటే, ప్రభువునే ఆజ్ఞాపించేంత స్థాయికి మనం దిగాం ప్రియమైన వాళ్ళ. ఇది నువ్వు నా జీవితంలో చెయ్యన్నటువంటి రిక్వెస్ట్ నుంచి, ఇది నా జీవితంలో నువ్వు చెయ్యాలన్నటువంటి ఆజ్ఞాపించే స్థాయికి మన జీవితం ఎదిగింది అని అంటే, ఎవరు ఎవరికి ఎలా ఉంటున్నారో అర్థం కావాలి ప్రియమైన వాళ్ళ. మనం అలా ఉండకూడదండి, వేరే వారి సంగతి మనకు అనవసరం, అప్రస్తుతం. కానీ ఈ మాటలు బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, నా ప్రభువుకు నేను బానిసను. ఆ తర్వాత అంటున్నాడు రెండవ వాక్యం, అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన వాడను. ఆ తర్వాత అంటున్నాడు, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడనైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. నిజంగానే మన లెటర్ పద్ధతి ఎలా ఉంటుంది అంటే, మనం లెటర్ అంతా రాసిన తర్వాత కింద రాస్తాం. చిన్నప్పటి నుంచి మనకు ఎలా నేర్పించారు, లీవ్ లెటర్ అయినా ఇంకే లెటర్ అయినా ఇప్పుడు ఆఫీస్ లెటర్ అయినా ఎలా ఉంటుంది అంటే, ఎవరు రాశాడో తెలియాలంటే లెటర్ అంతా కిందికి వచ్చి చూసుకోవాలి.
కానీ ఒక సేవకుడు చెప్పినప్పుడు చాలా బాగా అనిపించింది ప్రియమైనారు. పురాతన పద్ధతి ఎలా ఉందంటే, ఎవరు రాయబోతున్నారో ముందే పేరు రాస్తూ విషయాంత రాశారనుకోండి, ఓ పలానా ఆయన నాకు రాస్తున్నాడని ముందే తెలిసిపోయింది అనుకోండి, తలనొప్పి ఉండదు. అంత చదువుకుంటూ పేరావైజ్గా వచ్చిన తర్వాత అసలు ఇవన్నీ వాడు మాట్లాడుతాను, ఇంతకు వీడబడు అసలు ఈ విషయం అంతా ఎందుకు చెప్తున్నాడని ఒక 4 పేజీలు తిప్పి అప్పుడు పేరు చూసుకోవడం కంటే ఏది ఒక విధంగా పద్ధతి అనంటే ఇదే పద్ధతి ప్రియమైన అట్లా. మరి ఏ కాలంలో ఎప్పుడు మారిందో తెలియదు, నాకు కూడా తెలియకుండా నేను అలవాటు అయిపోయాను, మీరు కూడా అలవాటు అయిపోయారు. కానీ ఒక ఉత్తరం రాసే పద్ధతి కూడా బైబిల్ నేర్పుతుంది అంటే ఆశ్చర్యం ప్రియమైన అట్లా. ఎలా ఉంది పౌలు గారు అంటే, తన పరిచయం ముందు, తర్వాత ఆయన రాయబోతున్న విషయం చివర, మధ్యలో, ఆ తర్వాత ఆ సంఘంలో ఉన్న వారందరికీ శుభాకాంక్షలు చివరిలో. బాగుందండి. మనది ఎలా ఉంటుంది అని అంటే, మేనేజర్కో హెడ్ మాస్టర్కో రాస్తున్నాను. మనం రాసింది హెడ్ మాస్టర్ కానీ తెలుసు, ఎందుకంటే ఉత్తరం పోయింది హెడ్ మాస్టర్ దగ్గర కదా. ఫస్టే మనకు హెడ్ మాస్టర్ టైటిల్ పెట్టేసి హెడ్ మాస్టర్కి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనుకోండి, ఎలా ఉంటుంది? నేను రాస్తున్నాను, మనల్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటే పద్ధతిగా ఉంటుంది ప్రియమైన వాళ్ళు. చిన్నది కొంచెం మేనర్ కోసం మీకు గుర్తు చేశాను. ఓ, ఇలాంటిది కూడా ఇక్కడ నుంచి నేర్చుకోవాలంటే నేర్చుకోవాలి. పౌలు గారు తన మాటలు రాస్తున్నప్పుడు మొదటి మాటలు ఎలా ఉన్నాయి అని అంటే, తన పరిచయం చేసుకుంటున్నాడు. ఆ పరిచయంలో ఆయన అంటున్న మాటలు ఏమిటి అని అంటే, నేను అపోస్తులుగా ఉండుటకు పిలువబడ్డాను, నా కాలింగ్ అది, నా పిలుపు అది. ఒక విధంగా అండి, ఇది అందరి పిలుపు కాదు ప్రియమైన వాళ్ళారా, అపోస్తులుగా ఉండుటకు. అలానే అందరికీ ఉన్న పిలుపు కూడా ఈ మాటల్లోనే ఆయన ప్రస్తావిస్తాడు కిందకు వచ్చేసరికి. కానీ పౌలు గారు మాత్రం తన గురించి చెప్పుకుంటున్నప్పుడు మాత్రం ఏమంటున్నా అంటే, నేను పంపబడుతున్నాను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసాను, ఒకప్పుడు హింసించడానికి బయలుదేరినవాడండి ఈయనే. మనకు తెలుసు అపొస్తల కార్యములు 8 చదివినవు, ఒకప్పుడు ఈయన బయలుదేరింది ఎందుకంటే హింసించడానికి. కానీ ఇప్పుడు అంటున్నాడు, ఇక కృపావలన జరిగిన ఇంకో మరొక అత్యద్భుతం ఏమిటి అని అంటే, ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు నేను హింసించడానికి బయలుదేరినవాడని కాదు, ప్రభు చేత పంపబడుతున్నవాడను, ప్రభుకి అగెయిన్స్ట్గా పోతున్నవాడిని కాదు, ప్రభు సహాయంతో ప్రభు మార్గంలో వెళుతున్నవాడను. ఇప్పుడు మీ నడక నా నడక ఏంటి? అగెయిన్స్ట్గా పోతున్నా అంటే వ్యతిరేకంగా పోతున్నామా, లేకపోతే ప్రభు యొక్క మాటలను చేపట్టి ఆయన మార్గంలో పోతున్నామా? ఆయన మార్గంలో పోతున్న వారంగా ఉన్నట్లయితే మనం కూడా పంపబడిన వారం అవుతాం ప్రియమైన వాళ్ళారా. ఆ అర్థము మనకు మన హృదయంలో ప్రతిధ్వనించాలి. వ్యతిరేకంగా పోతున్న వారమైతే ఇంకంతే సౌలుగా ఉన్నట్టే, మన జీవితం కూడా మారిన వారంగా ఉన్నట్టే. కానీ ఇలా చెప్పుకుంటూ వచ్చేసరికి వాళ్ళతో అంటున్నాడు, ఇదిగో సువార్త నిమిత్తం, దేవుని సువార్త నిమిత్తం నన్ను ప్రత్యేకించుకున్నాడు అంటున్నాడండి. ఇప్పుడు నాకు అపాయింట్ చేసినటువంటి ఆ స్పెసిఫిక్గా వర్క్, ఒక నిర్దిష్టమైన పని నాకేమి అప్పగించాడు అనంటే, ఇదిగో నన్ను దేని నిమిత్తం పంపుతున్నాడు అంటే, దేవుని సువార్త నిమిత్తము. ఈ పరిచయం అండి ఆ సంఘానికి పౌలు గారిని ఇక క్లియర్గా చూపిస్తుండొచ్చు ఈజీగా. ఓ, పౌలు గారి యొక్క పరిచయం ఇది, ఆయన అర్హత ఇదా, దేవుని చేత దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడి ఆ సువార్త నిమిత్తం దేవుని చేత పంపబడ్డాడు. ఆయన ముఖ పరిచయం లేదు కదా. ఓ, రాబోతున్న ఆయన ఇంట్రడక్షన్ చూడండి, ఓ మన దగ్గరికి అలాంటి పర్సన్ కాదట రాబోతున్నది. ఎలాంటి పర్సన్ రాబోతున్నాడంటే, సాక్షాత్తు దేవుడే తన సువార్త నిమిత్తము ప్రత్యేకంగా పిలుచుకొని ఏర్పాటు చేసుకొని పంపుతున్నాడట ఆయనని. అలర్ట్నెస్ ఉంటుంది ప్రియమైన వాళ్ళ, ఆ మాటలు వినాలన్నటువంటి జాగ్రత్త ఉంటుంది, మనకు కూడా ఉండాలి ఈ మాటలు. ఇక ఇప్పుడు అంటున్నాడు ఆయన, రోమాలో ఉన్న దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడినైన పౌలు, రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ. ఈ పదం చాలా ముఖ్యమైన పదం ప్రియమైన వాళ్ళ. ఇక్కడ ఏమంటున్నాడు అనంటే, ఇప్పుడు ఎవరికి రాస్తున్నాను, నా పరిచయం అయిపోయింది, ఇప్పుడు నేను ఈ మాటలన్నీ ఎవరికి రాస్తున్నాను అంటే, ఏదో చిల్లరగా ఉన్న వాళ్ళకి కాదు, లేకపోతే ఎలాంటి పట్టింపు బాధ్యత ఎలాంటి ఆలోచన లేని వారికి కాదు, నేను ఎవరికి రాయబోతున్నానంటే సాక్షాత్తు దేవుని ప్రియులకు. దేవుడు అత్యధికంగా ప్రేమిస్తున్న వారికి నేను ఈ మాటలు రాస్తున్నాను. తన ముందున్న ఆడియన్స్ను కూడా ఒక విధంగా కలుపుకుంటున్నాడు అనుకోండి, లేకపోతే తన ముందున్న వాళ్ళందరినీ వినేటట్టుగా ఉండడానికి ఒక వక్త ఎలాగైతే పరిస్థితులను సమాజాన్ని కలుపుకుంటాడో ఆ విధంగా పౌలు గారు వెంటనే ఈ మాటలు రాస్తున్న సంఘాన్ని ఏ విధంగా గుర్తు చేస్తున్నారంటే, మీరెవరో తెలుసా, దేవునికి ప్రియులు. అలా అని చెప్పుకోవడం తిరగడం కాదు ప్రియమైన వాళ్ళ, కింద వెంటనే అన్నాడు, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఈ పదాలు కొంచెం బాగా అర్థం కావాలండి, ఎందుకంటే అనువాదంలో జరిగినటువంటి ఆలోచనతో మనకు వచ్చేటువంటి అవగాహన ఎలా ఉంటుందంటే, ఓహో మనం కొన్ని చేస్తున్న వాటిని బట్టి పరిశుద్ధులుగా ఉంటాము అన్నటువంటి ఆలోచన మనకు వస్తుందండి. ప్రాబ్లం ఉంది అక్కడ. ఇదిగో దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారు అనగానే, ఓహో మనం కొన్ని సర్టెన్ రూల్స్ అనుకుంటారో, లేకపోతే కొన్ని ఫార్మాలిటీస్ అనుకుంటారో, XYZ ఏదన్నా వాటిని అలా ఉండుటని బట్టి మనం పరిశుద్ధులుగా ఉంటామన్న ఆలోచన కాదు పౌలు గారు ఇక్కడ చెప్తుంది. అలాగైతే అసలు సువార్త అంతా రాంగ్గా మనకు అర్థమైపోయినట్టు.
మరి అక్కడ అలానే ఉంది కదా బ్రదర్, అలానే ఉంది, పరిశుద్ధులగా ఉండుటకు పిలువబడిన వారికనే ఉంది కదా. బాగా వినండి, మనం ఏవో చేస్తున్న వాటిని పట్టి పరిశుద్ధులం అవుతామని కాదు ప్రియమైన వాళ్ళ, అసలు మనం పరిశుద్ధులం కనుకనే అవి చేయాలన్నటువంటి అర్థం అది. మీరు పట్టుకోవాలి, ఇది చాలా ముఖ్యమైందండి. ఎందుకంటే మళ్ళీ మనము మళ్ళీ దాసత్వం కిందకి వెళ్ళిపోకూడదు ప్రియమైన వాళ్ళ. దాని అర్థం ఏమిటంటే మళ్ళీ మనం కొన్ని చేస్తున్న దాన్ని బట్టి మనం పరిశుద్ధులుగా ఉంటాం, అవి చేయకపోతే మనం పరిశుద్ధులుగా ఉండము అన్న ఆలోచన మనకు ఉండకూడదు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, అసలు యేసుక్రీస్తును విశ్వాసం ఉంచి ఆయనలో బాప్తీసం తీసుకున్నప్పుడే దేవుడు మనల్ని ఏం చేసి ఉన్నాడంటే పరిశుద్ధులుగా చేసి ఉన్నాడు. దాన్ని బట్టి ఒక విధంగా చెప్పాలి అంటే మనం అందరం ఇప్పుడు దేవుని దృష్టికి పరిశుద్ధులము. రోమన్ క్యాథలిజంలో ఒక పద్ధతి ఉంటుంది ప్రియమైన వాళ్ళారా, చాలా గొప్పగా దేవుని సేవలో ఉన్నతంగా తీవ్ర స్థాయిలో దేవుని స్వార్థ వ్యాప్తికి కష్టపడిన చాలామంది సేవకులకు వాళ్ళు కొన్ని కొన్ని కాలాల్లో కొంతమందికి సెయింట్స్ అన్నటువంటి బిరుదులు ఇవ్వడం జరిగిందండి. పరిశుద్ధ సేవకుడైన అగస్టీను ఇక ఇలా సైడ్ వుడ్ ఇచ్చుకుంటూ వచ్చారు ప్రియమైన వాళ్ళ. నిజంగా దాన్ని బ్రేక్ చేస్తూ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏమిటి అంటే, ఆయన దృష్టి కట్టండి, పరిశుద్ధుడైన పౌలు గారు పరిశుద్ధత విషయంలో ఒకే విధంగా ఉన్నాడు, మనం కూడా ఒకే విధం. ఏ విధాన్ని బట్టి అంటే యేసుక్రీస్తునందు ఆయన నామమునందు విశ్వాసం వచ్చిన కారణాన్ని బట్టి. మళ్ళీ అంటే పౌలు గారు చేసిన క్రియలన్నీ చేయడాన్ని బట్టి ఆయన పరిశుద్ధుడయ్యాడు, అలాంటి క్రియలు చేస్తేనే మనం కూడా పరిశుద్ధులు అవుతామన్న ఆలోచన కాదు ఇక్కడ మనం తీసుకోవాల్సింది. అసలు నన్ను దేవుడు పరిశుద్ధునిగా చేసి ఉన్నాడు కనుకనే ఇక నేను ఈ క్రియలు చేయాలన్న ఆలోచన మనకు ఉండాలి. అప్పుడప్పుడు మనం అంటున్నాం కదా, అర్హతకు తగ్గట్టుగా ప్రవర్తించరా బాబు నువ్వు, మరి నీ అర్హత కింద పడేసుకున్నట్టుగా ప్రవర్తించక నీ కొంతమందితో అంటుంటాం కదా. దేవుడు కూడా అది అంటున్నాడు, దేవుని ప్రియులందరికీ అనగా ఒక అర్హత చొప్పున దేవుడు మనకు లేకపోతే ఒక అర్హతనిచ్చి ఉన్నాడు, ఆ అర్హతకు తగ్గినట్టుగా ప్రవర్తించు వారికి క్రీస్తునామమును వందనములను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఆ అర్హత ఏమిటి అనంటే పరిశుద్ధగా మనం ఉండుట ప్రియమైన వాళ్ళ. కొంచెం ఇందులో వివాదం ఉన్నది అర్థం చేసుకుంటే, ఓహో ఈ అర్థమా, అయితే ఇప్పటి నుంచి నేను పరిశుద్ధునిగా ఉండాలన్నటువంటి ప్రత్యక్షత కూడా ఉన్నది, అది గ్రహించాలి. చదువుదాం, మళ్ళీ చదువుకుంటూ వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇది ఈ వచనం చెప్పడానికి వీలు లేదండి, ఎందుకంటే 1 నుంచి 7 వాక్యాలు మొత్తం కలిపి రాసేశారు, అలానే ఉంది కూడా. ఇందులో నేను ఇది చదువుతున్నానని మీకు వచనాలు చెప్పలేను, కానీ నా కంటికి కనపడ్డ పదం దగ్గర నుంచి చదివేస్తాను, మీరు పట్టుకోవాలంతే నాకు తెలియదు ప్రియమైన వాళ్ళు. పౌలు గారు అంటున్నారు, ఇక రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. పౌలు గారి పరిచయం అయిపోయిందండి, నేను బానిసను, అపోస్తులను, ప్రత్యేకింపబడిన వాడను, ఇగో దేవుని సువార్త నిమిత్తం పంపబడ్డాను, అది ఆయన పరిచయం. ఆయన పరిచయం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయబోతున్నాడు పౌలు గారు అనంటే, మరి పంపబడ్డావు అంటున్నాడు కదా, మరి దేవుని సువార్త నిమిత్తం నేను పంపబడ్డాను అన్నప్పుడు ఇప్పుడు ఆ దేవుని సువార్తకు సంబంధించినటువంటి పరిచయం ఇస్తున్నాడండి ఆ తర్వాత ఆయన. బహుశా అది 3-4 వాక్యాలు వస్తుందో మరి మనం చెప్పలేము. ఇప్పుడు మనం మళ్ళీ చదవబోతున్న ఆ కింది లేఖనాల్లో మనకు కనపడబోతుంది ఏమిటి అంటే, ఇప్పటివరకు ఆయన పరిచయం కనపడింది, ఆ తర్వాత 2వ స్టెప్ ఏం కనపడబోతుంది అంటే, ఆయన దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడ్డాడు పంపబడ్డాడు అని అంటే ఆ సువార్త ఏంటో ఆ సువార్త పరిచయం ఇస్తున్నాడు, కానీ అంత చిన్నగా ఉండదు. ఎందుకనంటే ఆ తర్వాత 4వ అధ్యాయం నుంచి ఇక ఈ పత్రిక కొనసాగింపుందా, ఆ సువార్త అంటే ఏంటో సవివరమైనటువంటి వివరణ కనపడుతుంది మనకు. ఆ మాటలే చూద్దాం. శుభమని చెప్పి రాయినది, మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప సమాధానములు మీకు కలుగునుగాక. పౌలు గారు గ్రీటింగ్స్ అండి. యూజువల్గా ఆయన పద్ధతి ఇది ప్రియమైన వాళ్ళరా, పద్ధతే కాదు ఇందులో ఆయన ఎప్పుడు చెప్పే మాటలు, మీకు దేవుని యొద్ద నుంచి కృపయు సమాధానమును కలుగునుగాక అన్నటువంటి సంబోధన చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇంతకంటే ఉన్నతమైన పదాలు ఏమి లేవు ప్రియమైన వాళ్ళరా. ఒక విధంగా జెంటైల్ గ్రీటింగ్ ఉందండి, ఇంకొక వైపు నుంచి జూయిష్ గ్రీటింగ్ కూడా ఉంది. ఒక విధంగా అన్య సంబంధమైనటువంటి శుభ పరిచయం ఉన్నది, ఇంకొక వైపు యూద సంబంధమైంది కూడా ఉంది. కృప అన్న పదము గ్రీకులో నుంచి తీసుకోవడం జరిగింది, మనకు తెలుసు ఆ పదం యొక్క అనుభవం. పౌలు గారు అంటున్నారు, దేవుని యొద్ద నుండి మీకు కృప కలుగునుగాక సమాధానం కూడా కలుగునుగాక. సమాధానము దేవుడు మీకు తోడుగా ఉండునుగాక అన్నటువంటి మాట చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళ. ఇంట్రెస్టింగ్ అండి, ఇది కొంచెం బాగా అనిపించింది నాకు రిపీటెడ్గా మెడిటేట్ చేసినప్పుడు. మొదటగా దేన్ని ఆపాదిస్తుంటాడంటే పౌలు గారు ఎక్కువగా కృపని ప్రియమైన వాళ్ళరా. ఈ కృప ఏమున్నది అనంటే, ఒక విధంగా దేవుడు మనకు సహాయం చేయటన్న పదంలో కనపడుతుందండి, లేకపోతే మనకు శక్తినిచ్చుట బలాన్నిచ్చుట అన్న పదంలో కూడా ఆ అర్థం మనకు వినపడుతూ ఉంటుంది ప్రేమైన అలా. పౌలు గారు అంటున్నారు, మిమ్ములను బలవంతుని చేసి మీ కార్యములు సఫలం చేయంగా అన్నటువంటి పదం కూడా వినపడుతుంది కృపలో. ఎక్కువగా ఎప్పుడు కూడా ఈ అంటే
ఈ గ్రీటింగ్స్ ఇస్తున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, మొదటగా కృపనిచ్చిన తర్వాతనే సమాధానం యాడ్ చేసుకుంటూ వస్తుంటారండి అపోస్తలు. యోహాను గారు అదే పద్ధతి ఫాలో అవుతారు, మీరు ఆయన పత్రికలు చూసినా, పేతురు గారు కూడా అదే పద్ధతి ఫాలో అవుతారు ఆయన పత్రికలు చూసినా కనపడుతుంది. ఎందుకనంటే ఒక విధంగా ప్రియమైన వాళ్ళరా, దేవుని కృపలో మనకు దొరికింది ఏమిటి అంటే నీతి దొరికిందండి మనకి, నీతి దొరికింది. అందుకోసమే ఇదే రోమపత్రిక 14:17 కూడా దేవుని రాజ్యం అంటే ఏంటి అని చెప్పాడంటే, దేవుడు మొట్టమొదటిగా చెప్పిన పదం ఏంటంటే ఆయన రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ మొదటి పదం ఏంటో, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలే ఆనందము. ఫస్ట్ దేవుని దృష్టికి మీరు రైట్ అవ్వడం, అది మన జీవితంలో కృప చేసింది. ప్రియమైన వాళ్ళు, కృపను బట్టి ఈరోజు మనం దేవుని ముందు నీతివంతులుగా ఉన్నాము. ఆ తర్వాత రెండో పదం ఏమిటంటే సమాధానము. అందుకోసం ఫస్ట్ దేవుని దగ్గర నుంచి కృప, కృప తర్వాతనే సమాధానం. ప్రియమైన వాళ్ళరా, సరే యూజువల్ గ్రీటింగ్, దాంట్లో మనము ఇంకా ఎంతో లోతు చూడని అవసరం లేదు. కాకపోతే నాకేమనిపించింది అంటే, ఎప్పుడు కూడా మనము పరిచయం చేసుకుంటున్నప్పుడో లేకపోతే పలకరించుకుంటున్నప్పుడో ఈ రెండు మాటల వలన అయినటువంటి పరిచయం మనకు అవసరం. ఎందుకంటే ఈ రెండింటికంటే ఒక క్రైస్తవుని జీవితానికి ఇంకా అవసరమైనవి ఇంకేమీ లేవు. దేవుని యొద్ద నుంచి సమాధానము, దేవుని యొద్ద నుంచి కృప కంటే ఇంకేం కావాలి చెప్పండి. మన బలహీనతల యందు మనకు శక్తినిచ్చి మన కార్యములను సఫలు చేయటంలో కృప కనపడుతుంది. మన హృదయంలోనికి ఉన్న కలవరములన్నింటినీ తీసేసి దేవుని యొక్క సమాధానము, శాంతి మన హృదయంలో ఉండడం, ఈ రెండింటికంటే ఇంకేం కావాలి? చేసే కార్యంలో శక్తి, హృదయంలో సమాధానం, ఈ రెండు దేవుడు మీకు అనుగ్రహించింది కాక ఇంకెవరు ఇవ్వలేరు. ప్రియమైన వాళ్ళ ఆదరణకర్త నుంచి పొందుకోవాల్సింది తప్ప. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఆయన పంపబడినటువంటి దేవుని స్వార్థ గురించినటువంటి పరిచయం చూద్దాం. ఏంటి దేవుని స్వార్థ, గాస్పల్ అంటే ఏంటో ఆయన చెప్తున్నాడు. మీరు చూడగలిగితే దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానము చేసెను. కొంచెం కీవర్డ్ ప్రియమైన వాళ్ళ, పౌలు గారు ఏం చేయబోతున్నారంటే, ఈ రాస్తున్న ఈ పత్రికలో తన సువార్తను రాయబోతున్నాడు. ఈ పదాలు కేర్ఫుల్గా, తన సువార్తను రాయబోతున్నాడు. ఇది నా గాస్పల్ అనుకోండి, నా సువార్త అనుకోని మీరు రిజెక్ట్ చేయకండి. ఇదేదో మానవ సంబంధిగా మనిషిగా నేను చెప్పినటువంటి వ్యాఖ్యానం అనేది దీన్ని మీరు దూరం పెట్టదు. నేను పంపిస్తున్నటువంటి ఈ సువార్త ఎంత బలమైంది అంటే, అసలు నేను మీ యొద్దకు తీసుకురావడానికి ముందే దేవుడు ఇది తన సువార్త కనుక ఏం చేశాడు అంటే, ఆయన పూర్వమే తన పరిశుద్ధ ప్రవక్తల చేత ముందుగానే వాగ్దానం చేశారు. నేను మీకు రాస్తున్నటువంటి ఈ సువార్త, ఈ రోమపత్రికలో ఏం రాశాడంటే, అసలు ప్రత్యక్షత అంతా సువార్త అంటే ఏంటో పొందుకున్నాడు. ఇది రాసి పంపిస్తున్నాడు. అంతకుముందు ఏ అపోస్తులు వాళ్ళ దగ్గరికి రాలేదు. నిజంగా ప్రియమైన వారు, అంతకుముందు ఏ అపోస్తులు రాలేదు, వారికి సువార్త సంపూర్ణంగా కూడా తెలిసే అవకాశం లేదు. ఇది రాగానే ఇది ఒక మనిషి ఆలోచన మీ దగ్గరకు వచ్చిందని మీరు అభ్యంతరపడకండి. ఎందుకనంటే మీ దగ్గరకు వచ్చింది ఎలాంటిదో తెలుసా? సాక్షాత్తు దేవుడే తన పరిశుద్ధ ప్రవక్తలకు వాగ్దానం చేసిన సువార్తనే నేను మీకు రాసి పంపుతున్నాను. ఇక్కడే ఎంత చక్కటి అవగాహన ఏర్పరుస్తున్నాడు పౌలు గారు అని అంటే, తను పంపబోతున్న తన మాటల పట్ల ఒక విధంగా తన అర్హతను కూడా గుర్తు చేస్తున్నాడు. నేను మీ యొద్దకు పట్టుకొచ్చింది ఏదో కొత్తది సంబంధం లేదనుకోకండి, అసలు పూర్వం నుంచి ఉన్న ప్రవక్తలందరూ చెప్పుకుంటూ వచ్చింది ఇదే. ఏముంది గాస్పల్లో, సువార్తలో ఏమున్నది, ఏముందో కిందికి వచ్చేసరికి చెప్తుంటాడు ప్రియమైన వాళ్ళరా. ఒకసారి ఆ స్టేట్మెంట్ చదివి మళ్ళీ పై వాక్యాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ సువార్తలు ఏముందటంటే, ఏది తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానంగాను మృతులలో నుండి పునరుత్థానుడైనన్న పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడని అయిపోయింది స్టేట్మెంట్. మూడు లైన్ల స్టేట్మెంట్లో సువార్త అంటే ఏంటో చెప్పేశారు. ఏముంది సువార్తలో అనంటే, యేసుక్రీస్తు యొక్క మానవత్వం ఉన్నది, యేసుక్రీస్తు యొక్క దైవత్వం ఉన్నది. అదే నా సువార్త, అదే దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల చేత ముందుగా వాగ్దానం చేసిన సువార్త. ఏముంది సువార్తలో అనంటే, ఆయన అంటున్నాడు క్రీస్తు యొక్క మానవత్వం ఉంది, హ్యుమానిటీ ఉన్నది, ఆయన యొక్క డివినిటీ ఉన్నది, ఆయన డియిటీ ఉన్నది, దైవత్వం కూడా ఉన్నది. ఇది నా మాటలు మీ దగ్గరికి రాగానే ఇదేదో కొత్తదని మీరు అభ్యంతరపడకండి. ఇది పూర్వం ఉన్నటువంటి ప్రవక్తల ద్వారా దేవుడు వాగ్దానం చేశాడు. ఉదాహరణ కొన్ని చూపిస్తాను ప్రియమైన వాళ్ళరా. ఒక విధంగా అండి, ఈ స్టేట్మెంటు కొంచెం మన హృదయాలకు అవసరం, ఇది గుర్తుపెట్టుకోవడం కూడా. మొట్టమొదటిగా ఇంగ్లీష్లో కండి బైబిల్ని తర్జుమా చేసింది ఎవరు అని అంటే, విలియం టిండెల్ గారు అండి. కొంచెం మీరు ఆ పదం ఇంగ్లీష్ బైబిల్ ఫాలో అయ్యేవాళ్ళకి తెలుస్తుంది, మీరు కూడా వినడానికి ప్రయత్నం చేయండి. విలియం టిండెల్ అనేటువంటి సేవకుడు మొట్టమొదటిసారిగా బైబిల్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేశాడు ప్రియమైన వాళ్ళు. నిజంగా ఆయన తర్జుమా చేసిన పీరియడ్ గురించి నేను కొన్ని చదివినప్పుడు నా హృదయం చాలా బాధపడింది అండి. ఎందుకనంటే ఆయన తర్జుమా చేసి ఇంగ్లీష్ పీపుల్ దగ్గర కండి బైబిల్ని తీసుకొని వచ్చిన
ఆ కాలంలో పరిస్థితులు ఎలా ఉండంటే ఒక విధంగా అంటే రోమన్ క్యాథలిక్స్ అంతా బైబిల్ని లాక్ చేసి పెట్టి ఎక్కడ కూడా చదవద్దన్నటువంటి తీర్మానం చేసి చదువుతున్న వారిని శిక్షలు విధించి హింసించినటువంటి కాలాలండి. బాధ అనిపించిందండి. దేవుని సువార్త నిమిత్తం ఏర్పడిన ఒక ప్రారంభ శతాబ్దపు సంఘం అపోస్తల తర్వాత అండి. నిజంగా అపోస్తల తర్వాత వాళ్ళ శిష్యులు అంటే క్యారీ ఫార్వర్డ్ అవుతూ వచ్చినటువంటి చర్చి, లేకపోతే ఆ టైంలో అంటే మొదటి శతాబ్దపు సంఘానికి సక్సీడింగ్ ఏంటి అని అంటే ఒక విధంగా క్యాథలిక్ చర్చే ఉండేనండి. మీరు తిమోతిని తీసుకున్నా, లేకపోతే కొంతమంది సేవకులను మీరు చూస్తే వాళ్ళంతా వాళ్ళు అప్పుడు పనిచేసినప్పుడు వాళ్ళు ఉన్నదంతా పాలికార్ప్ అనేటువంటి సేవకుడు, వాళ్ళు కూడా క్యాథలిక్లో ఉన్న అక్కడి నుంచి వచ్చిందేనండి. అలా మొదలైన సంఘము విలియం టెన్నెల్ గారు తర్జుమా చేసే సమయానికి ఎలా ఉందంటే బైబుల్ చదవడం నేరంగా పరిగణించేంత స్థాయికి దిగజారిపోయింది ప్రియమైన వాళ్ళ. బాధ చాలా కలిగిందండి. అలాంటి పరిస్థితుల మధ్యన ఈ సేవకుడు శిక్షలు పడుతున్నా కూడా వాటిని భరించే మనసుతోన తర్జుమా చేయగలిగింది. ఎందుకంటే ఏమంటే ఈరోజు చాలా ఈజీగా కొనుక్కోగలుగుతున్నాం ప్రియమైన వాళ్ళరా. కొనుక్కుంటేనే సరిపోతుందా? చదవాలి కదా, మనం చదవాలి కదండి. ఒకప్పుడు కొంతమంది వ్యక్తుల నేత్రాలు ఎలా కాయలు కాచేంతగా ఎదురు చూసే అనాలు కావచ్చు ఈ పదాలు ఎప్పుడు చదువుతామా అని. కళ్ళ ముందున్న చదవటం లేదు అని అంటే సిగ్గునందుదాం ప్రియమైన వాళ్ళరా. ఇటు పెరదారు కొన్ని వారాల నుంచి మాకు ఇదే చెప్తావు బైబుల్ చదవండి, చెప్పాల్సిన కాలం అండి, చెప్పవలసిన అవసరం, తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. ఎందుకు ఆ సేవకుని ప్రస్తావన తీసుకొని వస్తున్నానంటే ఆ సేవకుడు ఒక మంచి కామెంట్ చేశారటండి రోమపత్రిక మీద. ఆయన చేసిన కామెంట్ ఏమిటి అంటే ఒక విధంగా పాత నిబంధనలు ఉన్న పుస్తకాలన్నిటి యొక్క హోల్ కామెంటరీ ఏమిటి అంటే గాస్పుల్ ఆఫ్ ద రోమ్స్, లేకపోతే ఎపిసల్ ఆఫ్ ద రోమ్ అన్న పదం ఆయన చెప్పినప్పుడు నిజమే అనిపించింది. ఎందుకంటే పూర్వపు ప్రవక్తలందరూ వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దానం యొక్క వివరణ ఇప్పుడున్న ఈ రోమపత్రికలో కనపడబోతుంది. ఓల్డ్ టెస్టమెంట్ యొక్క కామెంటరీ వన్ వర్డ్లో ఏమిటి అంటే రోమపత్రిక అంతే. ఇంకా పాత నిబంధన యొక్క వ్యాఖ్యానం మొత్తం ఎందులో చూడొచ్చు అంటే సింపుల్గా రోమపత్రికలో చూసేయచ్చు అన్నాడట సేవకుడు. ఏముంది ఆ సువార్తలోనంటే దేవుడు అంటున్నాడు అందులో నా కుమారుని యొక్క మానవత్వం ఉన్నది, నా కుమారుని యొక్క దైవత్వం ఉన్నది. ఎక్కడ ప్రామిస్ చేశాడు పూర్వ ప్రవక్తల కంటే కొన్ని వాక్యాలు చూడండి ప్లీజ్. మీరు చూడగలిగితే ముందు ఎక్కడి నుంచి మొదలు పెడతా అంటే గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక స్టేట్మెంట్ పౌలు గారు రాస్తున్నారు ప్రియమైన వాళ్ళ. మీరు చూడండి ప్లీజ్ గల్తీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యం నేను చదువుతున్నాను. 8, దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటింపబడెను. ఎక్కడ మాట తీసుకొని రాస్తున్నాడో తెలుసా? ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు ఒక మాట చెప్తాడు, పిలుచుకొని అబ్రహాం నువ్వు బయలుదేరు, నీకున్నదంతయు, నీ బంధువులను, నీ కలిగినంతా విడిచిపెట్టి నేను నీకు చూపించబో దేశంలో నువ్వు బయలుదేరుము. నీతో పాటు పిలిచింది నేనే, నువ్వు వెళ్తున్నప్పుడు ఆ దేశంలోనికి నువ్వు వచ్చేసరికి అక్కడ ఉన్నది కూడా నేనే. అక్కడ ఒక విధంగా 11వ అధ్యాయంలో అబ్రహాం గారిని చెప్తున్నావు నువ్వు బయలుదేరు అంటాడు, 12వ అధ్యాయానికి వచ్చేసరికి పిలిచాను అంటాడు. ఎలా ఉంటుందో తెలుసా అండి? ఇప్పుడు ఉదాహరణకు నేను అసనపురంలో ఉన్నాను, మీరు సమ్ ఎక్స్ అనే ప్లేస్లో ఉన్నారు. ఇక్కడ ఉన్న మిమ్ములను ఇదిగో నువ్వు ఆ ఎక్స్ అనే ప్లేస్కు నువ్వు బయలుదేరని చెప్పడంలో నేను ఇక్కడున్న పదం కనబడుతుంది బ్రహ్మేనార్లర్. ఇప్పుడు ఆ ఎక్స్ అనే ప్లేస్కు మీరు ఎంటర్ అవ్వడానికి ముందే నేను అక్కడున్నాను అనుకోండి, అప్పుడు నేను అక్కడ నుంచి పిలిచింది నేనే. ఏం కనపడింది నాకు అక్కడ అంటే ఇక్కడ ఉన్నప్పుడు అబ్రహాం గారు తన కల్దీల దేశంలో ఊరన్న ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న దేవుడు అండి. ఆ తర్వాత పిలుచుకొని బయలుదేరమన్న ఆ ప్రాంతానికి వచ్చేసరికి అక్కడ ఉన్న దేవుడుగా కూడా ఉన్నాడు. అప్పుడు అబ్రహాం గారికి చాలా బలంగా అర్థమైంది బ్రహ్మేనార్లర్, ఈయన సర్వాంతర్యామి, ఈయన సర్వశక్తి కలిగిన దేవుడు. నమ్ముటకు ఆనవాళ్ళండి వాళ్ళ కవి, నిజము వాళ్ళకి నమ్ముటకు ఆనవాళ్ళు. ఆయన కల్లీల ఊరన్న దేశంలో ఆయన విగ్రహారాధనలో ఉన్నప్పుడు ఆయన కొన్ని దేవుళ్ళని ఆరాధించుకొని ఉండొచ్చు. ఆయనకేం తెలుసు, నా ఊర్లో నేను ఆరాధించిన దేవుడు మళ్ళీ ఇంకొక ఊరు పోతే నాకు కనపడిన ఆనవాళ్ళే లేదే. కానీ ఈ దేవుడు ఎలా ఉన్నాడు అంటే నేను ఊర్లో ఉన్నప్పుడు నన్ను బయలుదేరమని చెప్పింది ఆయనే, మళ్ళీ నేను దేవుడు చెప్పినటువంటి ఆ పాలుతేనలు ప్రవహించి పాలస్తేనే ఉన్నటువంటి ఒక విధంగా ఆ కాణానికి వచ్చినప్పుడు నన్ను పిలుచుకుంది కూడా ఆయనేనా? ఎంత ఆశ్చర్యమో. అప్పుడు చెప్పిన మాట ప్రియమైన, ఇదిగో నువ్వు నా మాట విని బయలుదేరుతున్నావు కదా, నీకు ఒక బ్లెస్సింగ్ ఇస్తున్నాను అబ్రహాం. నువ్వు ఆ మాట చెప్పింది, ఇక నీ అందు అన్యజనులు ఆశీర్వదింపబడుతురాయి. అక్కడ అది కన్నా 12:3 చదువుతున్నప్పుడు అందులో మనకు సువార్త అన్న పదం ఏమి వినపడదండి. కానీ పౌలు గారు గల్తీలోకి రాస్తున్నప్పుడు మాత్రం ఇగో ఈ సువార్త ముందుగా అబ్రహామునకు ప్రకటింపబడెను. దేవుడు ప్రామిస్ చేశారు ప్రియమైన వాళ్ళ అబ్రహాం గారికి ఒక వాగ్దానము,
తన సువార్తను ప్రామిస్ చేశాడు అంటున్నాడు. ఇది మొదటి విట్నెస్ అండి, మొదటి విట్నెస్. ఇంకొక రెండవ సాక్ష్యాన్ని మీరు కూడా చూడగలిగితే, ఏది మత్తయి సువార్త రెండవ సాక్ష్యంగా ఇంకొక ప్రవక్త నోట కూడా దేవుడు ముందుగానే ప్రవచించిన భాగాలు గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు మనం. మత్తయి సువార్త 22వ అధ్యాయము, ఎస్ మత్తయి సువార్త 22వ అధ్యాయంలోనికి మీరు వస్తే 41 నుంచి మీరు 46 వాక్యాలు రాసుకోండి, అక్కడ మనకు కనపడుతుంది. ఇక్కడ మనం చూడబోతుంది ఎవరికి ప్రామిస్ చేశాడు అన్నట్టు. ఇప్పుడు ఇంకొక ప్రవక్తను చూడబోతున్నాం, ఈ ప్రవక్త ఎవరు అన్నట్టే దావీదు. ఈయనకు ప్రామిస్ చేసినప్పుడు ఈయన పరిశుద్ధాత్మ పూర్ణుడై పలికిన మాట 43వ వాక్యం. ఆయన దావీదు 41, ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తుని గురించి మీకు ఏమి తోచుచున్నదని ఆయన ఎవరి కుమారుడని అడిగిన. క్రీస్తు అనగా మెస్సియా. మెస్సియా గురించి మీరు ఏమనుకుంటున్నారు, ఆయన ఎవరి కుమారుడు? ఎందుకంటే ఎదురు చూస్తున్నారు కదా, ఎదురు చూస్తున్న మెస్సియా గురించి మీ అవగాహన చెప్పండి అనగానే వారు ఎవరి కుమారుడు అనగానే అతడు దావీదు కుమారుడు అని చెప్పేశారు ధర్మశాస్త్రాన్ని బట్టి. అదే అన్నారు 42, మీకేమి తోచుచున్నది, ఆయన ఎవరి కుమారుడు అని యేసుక్రీస్తు పరిశీలన అడగగానే వారు అంటున్నారు ఆయన దావీదు కుమారుడు అని చెప్పి. అప్పుడు ప్రభు యొక్క రిప్లై చూడండి, అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచే వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదు ఆయన ప్రభు అని ఆత్మ వలన ఎలాగో చెప్పుచున్నాడు. వాళ్ళు ఏం చూస్తున్నారంటే దావీదు సంతానంలో నుంచి వస్తాడు మెస్సియా అని వాళ్ళు క్రీస్తులో ఉన్నటువంటి లేకపోతే మెస్సియలో ఉన్న మానవత్వాన్ని వాళ్ళు చూస్తున్నారు. మీరు కేవలం నా యొక్క మానవత్వాన్ని లేకపోతే మెస్సియా యొక్క మానవత్వాన్ని చూస్తున్నారు, కానీ మరి దావీదు గారేంటి పరిశుద్ధాత్మ పూర్ణుడుగా ఆత్మతో ఏం చెప్తున్నాడు ఆయనంటే, ఆయన ఇప్పుడు దైవత్వం కూడా చూడగలుగుతున్నాడు. ప్రభువు నా ప్రభువుతో చెప్పాను ఈ భాగంలో ఆయన క్వశ్చన్ చేసింది ఏంటంటే దావీదు ఇక్కడ ఎవరిని ప్రభు అని చెప్పుచున్నాడు. వెంటనే సైలెంట్ అయిపోయారు, వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళకి అర్థమైపోయింది. ఈ లేఖనంలో మనం చాలా లోతుగా చూడవలసింది ఏమిటంటే ప్రభు యొక్క మానవత్వమును గురించి, ప్రభు యొక్క దైవత్వమును గురించి ముందుగానే దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా వాగ్దానం చేశాడు. చాలా అనుభవాలు ఉన్నాయి ప్రియమైన. అందుకోసమే బహుశా టెండిల్ గారు సేవకుడు ఆయన ఆ మాట అన్నది పాత నిబంధన అంతా కామెంటరీ ఇందులో కనపడుతుంది అంటే రోమపత్రికలో కనపడుతుంది. ఏంటి రోమపత్రికలో ఉన్నదంతా అంటే దేవుని సువార్త. ఆ సువార్త ఏమిటి అంటే రెండు పదాల్లో చెప్పొచ్చు, యేసుక్రీస్తు యొక్క మానవత్వమును, యేసుక్రీస్తు యొక్క దైవత్వము. విన్నంత సులువుగా ఉండు ప్రియమైన వాళ్ళ ఈ పదాలు, ఓ చాలా కష్టం ఉండి అర్థం చేసుకోవడం. అందుకోసం ఈ పత్రిక ధ్యానము. ఇప్పుడు కూడా మనకి ఇబ్బంది, ఎక్కడో అక్కడ ఇంకా స్ట్రగుల్ అవుతున్నామండి మనం. ఇబ్బంది పడే విషయం ఏంటంటే యేసుక్రీస్తుని సంపూర్ణ మానవునిగా సంపూర్ణ దేవునిగా ఏ విధంగా పరిగణలోకి తీసుకోగలం, లేకపోతే ఏ విధంగా అర్థం చేసుకోగలం, ఇంక ఈ పద్ధతి ఏ విధంగా ఎరగగలం అన్న ఒత్తిడి చాలా ఎక్కువగానే ఉంది ప్రియమైన వాళ్ళ. నాకు కూడా ఈ పత్రిక ధ్యానం దొరకనంత వరకు నాకు కూడా ఉండే, ఇది దొరికిన తర్వాత నాకు కొంత సమాధానం దొరికింది. అమ్మయ్యా ఈ పత్రికలో నేను ఎంత ఎక్కువగా వేరు పారుతానో, ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటానో నాకు ఒక క్లారిటీ దొరుకుతుంది. నా ప్రభువు ఒకవైపు దేవునిగాను ఇంకొక వైపు సంపూర్ణ మానవునిగా ఏ విధంగా తనను ప్రత్యక్షపరచుకున్నాడో నాకు తెలిసిపోతుందనే అవగాహన నాకు వచ్చేసింది ప్రియమైన అలా. ఆధారం ఏమిటంటే ఆ పౌలు గారి మాటలే. మళ్ళీ చదువుదాం. ఎక్కడ చదువుదాం అంటే దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమే ఆ సువార్తను పరిశుద్ధ లేఖములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. అయిపోయింది, గాస్పల్ యొక్క ఇంట్రడక్షన్ ఇచ్చేశాడు ఈ సంఘానికి. తన పరిచయం అయిపోయిన తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే సువార్త యొక్క పరిచయం. సువార్త యొక్క పరిచయం ఏమని చెప్తున్నానంటే ఇప్పుడు మీరు చూడాలి, శరీరమును బట్టి ఇదిగో ఆయన దావీదు సంతానము. నిజంగా ఒక విధంగా ఎలా ఏ విధంగా చెప్పొచ్చు, మానవ వంశక్రమంలో ఇక మరియ గారితోనే ఇక లాస్ట్ ప్రియమైన వాళ్ళ యేసుక్రీస్తు వారి అటాచ్మెంట్ అలాని. ఆ మరియ దగ్గర నుంచి అలా వెనక్కి వెళ్ళిపోతే ఎక్కడి వరకు కనెక్షన్ ఉంటుందంటే చెప్పొచ్చు అవ్వమ్మ గారి వరకు. కానీ కనెక్షన్ అలా ఉన్నప్పటికీ యేసుక్రీస్తు వారు ఎవరి క్రమంలో కనపడుతుంటాడంటే ఇదిగో రాజుల వంశక్రమంలో కనపడుతున్న విషయాన్ని మనం మరవకూడదు. అందుకోసం అంటున్నాడు ఆయన దావీదు సంతానమును బట్టి అన్న పదప్రయోగం జరిగింది. దావీదు సంతానమును బట్టి అన్న పదప్రయోగం మనకు దూరం కానీ ఇస్రాయేల్కు మాత్రం దేనికి గుర్తు అని అంటే మెస్సియాకు గుర్తు ప్రియమైన వాళ్ళారు. ఎందుకంటే వాళ్ళ ప్రామిస్ అదే. ఒకనాడు దేవుడు ప్రామిస్ చేసింది సొలొమోను రూపేణ 2వ అధ్యాయం కీర్తనలో కనపడుతుంది. ఒకవైపు సొలొమోను ఉద్దేశించినట్టుగానే ఉన్న మళ్ళీ దేవుని యొక్క ప్రవచనం దూరాన్ని చూపిస్తున్నట్టుగా మెస్సియాకు సంబంధించేటువంటి ప్రవచనం కూడా, ఇక తరతరములు నీ సింహాసనం మీద నా కుమారుడు ఉంటాడు. మరియా గర్భం ధరించినప్పుడు దూత వచ్చి కూడా చెప్పింది అదే కదా ప్రియమైన వాళ్ళ. 2వ లూకాసువార్త 1వ అధ్యాయంలో మీకు కనపడుతున్న తర్వాత చూసుకోవచ్చు అదే ప్రామిస్ చేసింది దూత కూడా, నువ్వు ధనిరాలవు, ఇక యుగ యుగంలోని ఇస్రాయల్ని ఎలాబవు, వాడుని నీ గర్భమున పుట్టబోతున్నాడు. అదే ప్రామిస్. అందుకోసమే దావీదు సంతానమును బట్టి ఆయన మనుషునిగా కనపడుతున్నాడు. అలా అని
రెండో విషయం ఏం చెప్తున్నానంటే, ఆయన మృతులలో నుండి పునరుత్థానుడైన కారణాన్ని బట్టి ఇప్పుడు ఆయన ఎవరు అనంటే దేవుని కుమారుడు. ఆయనలో మానవత్వము, ఆయనలో దైవత్వమును సంపూర్ణముగా ప్రొజెక్ట్ చేస్తుందండి సువార్త. చాలా పూర్వపు దినాల్లో ఒక సేవకుడు చాలా చక్కటి మాట అన్నాడట పేరు, ఇది కూడా మంచిగా అనిపించిందండి, గుర్తు చేసుకోవాలి. ఇలాంటి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, సేవకుల యొక్క ఊహ ఎంత ఉన్నతంగా ఉందో నాకు మంచిగా అనిపించిందండి ఈ పదాలు తెలుస్తున్నప్పుడు. ఆయన ఏమన్నాడు అంటే, యేసుక్రీస్తు ఆయన ప్రభావంతో నిరూపింపబడడానికి రెండు సహాయం చేసాయి, ఒకటి వర్జిన్ ఊంబ్, ఇంకొకటి వర్జిన్ టూంబ్ అన్నాడటండి ఆయన. కన్య మరియ గర్భం ఒకవైపు సాక్ష్యం ఇచ్చున్నది, అప్పటి వరకు ఎవ్వరు కూడా సమాధిలో పెట్టబడని ఒక విధంగా ఆ మాట అనొచ్చు, ఒక వర్జిన్ టూమ్ కూడా ఉన్నది, వర్జిన్ ఊమ్, వర్జిన్ టూమ్ విట్నెస్ ఇస్తున్నాయి. ఆ విట్నెస్ ఏమిటి అంటే, ఇది యేసుక్రీస్తు దావీది సంతానమును బట్టి, అంటే శరీరమును బట్టి దావీది సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైన కారణాన్ని బట్టి దేవుని కుమారుని గాను ప్రభావముతో నిరూపింపబడిను. ఆ పదం చాలా ముఖ్యమైన పదం ప్రియమైన వాళ్ళు, ప్రభావంతో నిరూపింపబడిను. ఓ చాలా టైం అయిపోతుంది. ప్రభావంతో నిరూపింపబడిన అన్న పదంలో ఏం కనపడుతుంది, అందుకోసమే పేతురుగారు పరిశుద్ధాత్మ పెంతకొస్త దినంలో ఆయన మీదికి దిగి రాగానే పరిశుద్ధాత్మ పూర్ణుడుగా పేతురుగారు పలికిన మాట, మరణ వేదంలో ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. ఎంత ప్రభావంతో నిరూపింపబడ్డాడో చూడాలి మనం అక్కడ. ఇప్పుడు ఆయన ఎక్కడికి హెచ్చింపబడ్డాడు అనంటే, తండ్రి కుడిపార్శ్వమునందు ఆసీనుడై ఉన్నాడు. ఎంత ప్రభావంతో దేవుడు ఆయన హెచ్చించి ఉన్నాడో చూడండి. ఇంకా స్థిరమైన మాట చెప్పాలి అంటే, ఆకాశం ముందునే కానీ భూమి మీదనే కానీ భూమి కింద ఉన్న లోకంలో ఏ ఒక్కరి నామము కూడా అంత ఘనమగించబడకుండా అన్ని లోకాల్లో ఈ మూడు లోకాల్లో ఉన్న వారందరికంటే ఘనమైన నామము ఈయన కాపాదించబడి అంత గొప్పగా అంత ప్రభావంతో నిరూపింపబడ్డాడు ఆయన. ఇంకా ఎంత స్థిరంగా చెప్పొచ్చు అనంటే, ఆయన ఎక్కడ పునరుత్థానుడు అవుతాడేమో అని ఆయన సమాధికి రాయి దొర్లించి ఉంచారట ప్రియమైన వాళ్ళ. మనం అంటే హ్యూమన్ సైడ్ ఆలోచిస్తే ఎలా ఉంటుంది అనంటే, ఎవరో ఒకరు దొర్లించు అంటే దేవదూతలు వచ్చి రాయి దొర్లించాయి కనుక ప్రభు బయటకు వచ్చాడు అన్నట్టుగా మన హ్యూమన్ సైడ్ ఉంటుంది. కానీ ఒకసారి ఒకటి చాలా బాగా చెప్పాడండి, ప్రభువు రాయి అడ్డుగా కాదట ఉన్నది. మరి ఎందుకు దేవదూతలు వచ్చి రాయిని అడ్డుగా దొర్లించాయి, అడ్డున్నదాన్ని దొర్లించాయి అనంటే, బయట ఎదురు చూస్తున్నారు కదండి కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యములతో, వాళ్లకు ప్రూవ్ చేశాడట దేవుడు, మీరు ఇంకా అనుకుంటున్నారా ఆయన సమాధిలోనే ఉంటాడని. ఎందుకు, ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు విశ్రాంతి దినం అయిపోతుందా, ఎప్పుడు మళ్ళీ ఆయన దేహంను పరిపూర్ణంగా మేము అత్తరితో అభిషేకించి మళ్ళీ సమాధి చేద్దామని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు అనుకున్నది, మీరు అనుకుంటున్నది తప్పు అని నిరూపించడానికి దేవుడు ఏం చేశాడు, దూతను పంపించి రాయిని దొర్లించాడు తప్ప ప్రభు బయటికి రావడానికి రాయి రావాల్సిన అవసరం లేదు. అది ఎందుకు చెప్తున్నాను అంటే, అది మానవ మాత్రలు ఎవ్వరు కూడా తొలగించినంత రాయి అడ్డుగా ఉన్నా కూడా ప్రభు పునరుత్థానుడై బయటకు వచ్చి ఉన్నాడంటే, ఆయన ఎంత ప్రభావంతో నిరూపింపబడి ఉన్నాడో ఇంకొక వీక్నెస్ ప్రేమైన వాళ్ళరా. దేవుని సువార్తలో ఏం కనబడుతుందంటే, క్రీస్తులో ఉన్న సంపూర్ణ మానవత్వం ఉన్నది, ఆయనలో సంపూర్ణ దైవత్వం ఉన్నది అని పౌలు గారు సువార్తను గురించిన పరిచయం కూడా ఇస్తున్నాడు. ఇంకొంచెం ముందుకెళ్దాం, ఎందుకంటే అట్లీస్ట్ 7వ వాక్యం వరకు ఫినిష్ చేసుకుందాం ప్రేమైన వాళ్ళారా. ఈరోజు ఇలా ప్రతి పదాన్ని మెడిటేట్ చేస్తుంటే చాలా అద్భుతంగా ఉంటా పదాలండి. అందుకోసమే పౌలు గారు ఈ మొదటి పరిచయ మాటల్లోనే యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ పద ప్రయోగం చేశారు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన ప్రభు అయిన, మన ఆ పదం ఉంది ప్రియమైన. ఎందుకు ఆ పదం తీసుకొస్తున్నానంటే, మీతో అన్నాను కదా బానిస ఒకడు ఉన్నాడు అంటే, యజమాని లేకుండా ఎవడు కూడా బానిస అవ్వడు. ఇప్పుడు ఒక యజమాని ఉన్నాడు అనంటే బానిసలు లేకుండా యజమానిగా పిలవడానికి అర్హత కూడా ఉండదు ప్రియమైన వాళ్ళారా. నా పదాలు మీకు అర్థమవుతున్నాయి కదా, ఇది ఉందంటే అది ఉంటుంది, అది ఉందంటే ఇది ఉంటుంది అన్నట్టుగా ప్రభు నేను దాసునని ఆయన ముందు పరిచయం చేసుకున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తుని గురించి చెప్తూ ఇక్కడ అంటున్నాడు, ఇప్పుడు ఆయన నా ప్రభువు, మన ప్రభువు, ఆయన మన యజమాని అని గుర్తు చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. ఆయన యజమానుడు అయ్యాడు అనంటే మనం అందరము దాసులమే, బానిసలమే. మనం బానిసలుగా ఉన్నాము అనంటే ఆయన యజమానిగా ఉన్నట్టే. ఈ పదం ఇక సెకండ్ స్టేట్మెంట్ ఇంపార్టెంట్ అర్థంగా, మనం బానిసలముగా ఉన్నాము అనంటే ఆయన యజమానుడు అయినట్టే. మరి బానిసలుగా లేకపోతే ఆయన ప్రభు అయినటువంటి ఆ స్థితికి మనం ఇస్తున్నటువంటి వాల్యూ ఏంటి చెప్పండి. ఇది తట్టింది ప్రియమైన నా హృదయానికి. నేను పదం చెప్పుకుంటున్నాను, నేను పదం చెప్పుకున్నంత మాత్రం ఆయన ప్రభు అవ్వడు, నేను బానిసనైతే ఆయన ప్రభు అవుతాడు. నా పదం మీకు అర్థమవుతుంది కదా. ఎప్పుడు ఆయన మనకు ప్రభు అవుతాడు అంటే మనం బానిసలమైతేనే. మనం బానిసలుగా ఉండకుండా ఆయన ప్రభు అని పిలిచినంత మాత్రాన ఆ పదానికి వచ్చినటువంటి వాల్యూ ఏం లేదు. గాలితో చెప్తున్నట్టు ఆ మాట. నిర్ణయం తీసుకుందాం ప్రియమైన అలా, ఆయనకు దాసులుగా, ఆయనకు బానిసలుగా ఉండడానికి నిర్ణయం తీసుకుందాం. మీతో అన్నాను కదా ఆయన కమాండ్ చేస్తే ఎలా తెలుస్తుందంటే, దగ్గర ఉండాలి మనం, దగ్గర ఉండాలి అంతే.
కింది స్టేట్మెంట్లు చదివి క్లోజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ప్రభావంతో నిరూపింపబడిన తర్వాత ఈ చివరి మాటలు చూడండి. ఈయన నామం నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులు ఉన్నట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వము పొందితిమి. ఆ తర్వాత అంటున్నాడు, మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. 7 వచనాలు ప్రేమి, ఇది పరిచయంలో సగమే, ఇంకొంచెం సగం ఉందండి పరిచయం. కానీ పరిచయం చూడండి ఎంత ఆత్మయందు ఎంత ఆలోచనతో ఉన్నదో. ఇందులో కీవర్డ్స్, ఆ చివరి లైన్లో కీవర్డ్స్ ఏమేమి కనపడుతుందంటే, నామం నిమిత్తం అన్న పదం కీవర్డ్గా కనపడుతుంది, విశ్వాసమునకు విధేయులగునట్లు అన్న పదం కీవర్డ్గా కనపడుతుంది, మేము కృపను అపోస్తలత్వం పొందితి అన్న పదం కూడా కీవర్డ్గా కనపడుతుంది. ఆ ఫ్లోలోనండి ఒక విధంగా సమస్త జనులు అన్న పదం కూడా కీవర్డ్గా కనపడుతుంది, యేసుక్రీస్తు వారుగా ఉండుట అన్న పదం కూడా కీవర్డ్గా కనపడుతుంది, పిలువబడితే అన్న పదం కూడా కీవర్డ్గా కనపడుతుంది. ఎవ్రీ వర్డ్ కీవర్డ్ అంతే, ఇంకా ఎవ్రీ వర్డ్ ఈజ్ అ కీవర్డ్ అంతే. ఈ పత్రికే ఉన్నతమైంది ప్రియమైన వాళ్ళారా. పౌలు గారు అంటున్నారు, అసువార్తకు ఇప్పుడు మేము పంపబడ్డాము. ఎందుకు పంపబడ్డాము అనంటే మా వర్క్ ఏమిటి అంటే, ఇప్పుడు ఆ సువార్త వలనైనటువంటి విశ్వాసం ఉంది కదా, ఆ విశ్వాసమునకు విధేయులగునట్లు ఇగో ఈ పరిచర్య మాకు అప్పగింపబడింది. మేము దేనికి అసైన్ చేయబడ్డాము అనంటే, విశ్వాసమునకు విధేయులను చేయుటకు మేము అసైన్ చేయబడ్డాం. ఒకప్పుడు పౌలు గారి యొక్క విధేయత ఏంటో తెలుసంటే ధర్మశాస్త్ర సంబంధమైన విధేయత. ఎందుకంటే ఇప్పుడు యూదుల్లో యూదులుగా ఉన్నాడు, పరిసయ్యుల్లో ప్రధాన అంటే పరిసయ్యుగా ఉండడానికి ఇష్టపడ్డాడు, చాలా బలంగా ఉన్నాడు కదా ఒక టైంలో. అప్పుడు ఆయనకు తెలిసింది ఏంటంటే ధర్మశాస్త్రమునకు విధేయత. అలాంటి వ్యక్తి కృపద ఇప్పుడు కంప్లీట్గా ఒక న్యూ స్టేట్మెంట్ చెప్తున్నాడు. ఇప్పుడు ఎంత కొత్త పదం అంటే ఆయన మనసుకు అది, ఇప్పుడు ధర్మశాస్త్రమునకు విధేయులుగా ఉన్నట్లుగా మేము బయలుదేరలేదు. ఒకప్పుడు అందుకు బయలుదేరాడు సంఘాన్ని ఉంచుకుంటూ, కానీ ఇప్పుడు ఎందుకు బయలుదేరుతున్నాడు అంటే విశ్వాసమునకు విధేయులు చేయడానికి బయలుదేరుతున్నాడు. ఎంత శ్రేష్టమైనటువంటి పనికి దేవుడికి నన్ను కేటాయించి పంపిస్తున్నాడు. మీరు చూడండి ప్రియమైన వాళ్ళ, అక్కడ పదప్రయోగం చేస్తున్నాడు సమస్త జనులు అన్న పదం ప్రయోగం. ఆ పదంలో అర్థం ఏమిటి అనంటే, సింపుల్గా చెప్పాలి అంటే అన్యులు అన్న పదమే అక్కడ సరిగ్గా సరిపోయేది ప్రియమైన వాళ్ళ. అన్యులందరూ ఈ సువార్తకు అంటే ఈ విశ్వాసమునకు విధేయులగునట్లు మేము బయలుదేరాము. అందులో మేము అన్న దాంట్లో అపోస్తులందరూ కాదు, ఎందుకంటే అపోస్తులందరికీ పౌలు గారికి ప్రత్యేకింపబడిన పని ప్రత్యేకింపబడలేదు. ఎందుకంటే క్లియర్గా తెలుసు, పౌలు గారే చెప్పింది గలతీ సంఘాలతో మాట్లాడుతున్నప్పుడు, పేతురుకైనాను యాకోబుకైనాను యోహానుకైనాను ఒక ప్రధానమైన పని ఉంది. వారు యూదులలో సువార్తను ప్రకటించడైతే, ఇదిగో నేను దేని నిమిత్తం బయలుదేరుతున్నా అంటే, ఇదిగో నేను అన్ని జనులలో సువార్తను ప్రకటించుటకు ప్రత్యేకింపబడిన వాడమే బయలుదేరుతున్నాను. సో ఈ వర్డ్లో మేము అన్న పదంలో ఎవరున్నారు అంటే, పౌలు గారు కోవర్కర్స్ అంతే. మీరు తిమోతనండి, పౌలు, శీల వీళ్ళనండి ప్రియమైన వాళ్ళ. కానీ ఇక్కడ మేము అన్న పదంలో అపోస్తులందరనైతే లేదు, అది కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మళ్ళీ ఆ మాట, ఈ నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులు ఉన్నట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వమును పొందితిమి. ఒక విధంగా దేవుని ఉన్నతమైన కృపచేత పురికొల్పబడిన వారమే పంపబడుతున్నాం మేము. కానీ మాకు అప్పగింపబడిన పని ఏమిటి అంటే, విశ్వాసమునకు అందరినీ విధేయులను చేయనట్లు. చాలా కీవర్డ్ అండి ఈ లెటర్లో, 3 సార్లు వస్తుంది, 2వ అధ్యాయంలో వస్తుంది, తర్వాత 16వ అధ్యాయంలో కూడా వస్తుంది. చాలా ముఖ్యమైన పదం. ఏంటి ఆ ముఖ్యమైన పదం అంటే, ఏమండి, మనం విశ్వాసమునకు విధేయులు అవుటే మనం ఒక విధంగా క్రీస్తుతో నడుస్తున్న ఈ మార్గంలో మన అత్యున్నతమైన స్థాయి పరిమైన వాళ్ళ. పదాలు నాకు సరిగ్గా చెప్పడానికి రావటం లేదండి. ఇక్కడ విశ్వాసమునకు విధేయత చూపుట, నాకు విశ్వాసము నాకు ఉన్నది అని చెప్పుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు, ఎందుకంటే దానివల్ల ఉపయోగం ఏమాత్రం కూడా లేదు ప్రియమైన వాళ్ళ. ఎప్పుడు మన యందు విశ్వాసం క్రియేట్ చేస్తుంది అనంటే, దానికి విధేయత చూపినప్పుడు. ఎందుకంటే విశ్వాసంలో కూడా శక్తి ఉందని చెప్పబడింది ప్రియమైన వాళ్ళ, శక్తి ఉందండి. క్రియేట్ చేస్తుంది విశ్వాసమే అంటాడు, లోకమును జయించిన విజయం కూడా విశ్వాసమే అంటాడు. మరి ఆ శక్తి మన యందు ప్రభావంగా పనిచేయాలంటే మనకు తెలియాల్సింది ఏంటంటే, దానికి విధేయత చూపడం రావాలి. పౌలు గారు ఆ వర్క్ మీదనే అసైన్ చేయబడి పంపబడుతున్నాడట. ఆయన కేటాయింపబడిన పని ఏమిటి అనంటే, విశ్వాసమునకు విధేయులను చేయాలని, సమస్త జనులను విధేయులను చేయాలని మేము కృపను అపోస్తలత్వమును పొందుకొని బయలుదేరాము. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పౌలు గారి క్వాలిఫికేషన్, అది క్వాలిఫికేషన్ అర్థం కావాలి. క్వాలిఫికేషన్ అర్థమైతేనే ఆ తర్వాత ఆయన చెప్పబోతున్నాడో సీరియస్గా వింటాం. అందుకోసం వెళ్ళాయండి ఈ మాటలు. అప్పుడు అంటున్నమాట, మీరును వారిలో ఉన్నవారై, వేరులో విశ్వాసమునకు విధేయులు ఉన్నట్లు సమస్త జనులు ఉండాలని కోరుకున్నటువంటి ఆలోచనలో మీరు కూడా ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడ్డారు. పైన అయితే పౌలు గారి పిలుపు మనకు అర్థమైపోయింది, ఆయన అపోస్తులుగా ఉండుటకు పిలువబడ్డాడు, సువార్త నిమిత్తం పంపబడుతున్నాడు. కానీ మీ పిలుపు నా పిలుపు ఏమిటంటే, మనకు కూడా అపోస్తులం అవుటకు ఆ పిలుపు ఉందో లేదో, ప్రత్యేకంగా అది ఉందో లేదో ఇంకా మనకు తెలియదు. కానీ ఒక
కామన్ కాలింగ్ మాత్రం ఏం కనపడుతుందంటే ఇప్పుడు మనం యేసు క్రీస్తు ఆరుగా ఉండుటకు పిలువబడ్డాం ప్రియమైన వారలారా. ఈరోజు ఈ సెషన్లో నా చివరి మాట ఏమిటి అంటే, నిజముగా యేసుక్రీస్తు వారుగానే మనం ఉంటున్నామా? యేసుక్రీస్తు వారుగా ఉండడం అనంటే ఆయన యజమానుడని, మనం బానిసని సబ్మిట్ అవ్వడం అంతే, ఇంకా అంతేనండి. ఉదాహరణకి ఇదే బానిసల కాలం అనుకోండి, ఒక వ్యక్తి అంగడిలో కనపడగానే ఇతను ఎవరు, ఇతను ఎవరికి సంబంధించిన వాడు అనగానే అతను కొనుక్కున్న యజమాని పేరు చెప్పి ఇతను వానికి సంబంధించిన వాడు, పలానా ఆ వ్యక్తికి సంబంధించిన వాడు, ఎందుకంటే ఇతను కొనేసుకున్నారు అంతే, ఇంకా ఇతను కొనుక్కోబడ్డాడు, ఇతను ఒక యజమానునికి బానిస అంతే, ఇంకా ఇప్పుడు ఆ యజమాని వానుగా ఉండడానికి ఇప్పుడు ఇతడు బద్ధుడు తప్ప ఇంకో దానికి బద్ధుడు కాదు. మళ్ళీ నువ్వు కొంటానన్నా కూడా కుదరదు, ఎందుకంటే కొనుక్కోవాల్సిన ఆయన కొనుక్కున్నాడు, ఇంకా అయిపోయింది. అతను అమ్మేంతవరకు, ఇతను ప్రాణం పోయేంతవరకు, అప్పటి వరకు ఎవరు హక్కుదారుడు ఈ వ్యక్తి మీద అంటే అతన్ని కొనుక్కున్న యజమానుడే. అందుకోసం ఇతను ఎలా బతుకుతున్నాడు అనంటే, ఇగో ఆ ఫలానా కొనుక్కున్న యజమానుని వానుగా బతుకుతున్నాడు ఇతను. పౌలు గారు కూడా అదే చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళ మధ్య మధ్యలో ఒక విధంగా వీళ్ళను కూడా చాలా బలంగా ప్రభావితం చేస్తున్న పదాలు అక్కడక్కడ పరిచయం చేసుకుంటూ వస్తుంటాడు. అందులో ఒక పదం ఏమిటంటే, ఇప్పుడు మీరు ఎవరో తెలుసా, యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడ్డవారు. ఎలా ఉంటుంది ఆయన వారుగా ఉండుటకు పిలువబడిన బ్రతుకు అనంటే, ఆయన యజమాని నిన్ను బానిసనన్నటువంటి పరివర్తన మనలో ఉంటుంది. పరిచయంలో సగమైంది ప్రియమైన వాళ్ళగా, మేము 15th verse వరకు చెప్పాలి కానీ అవ్వలేదండి, ఎందుకంటే ప్రతి పదాలు అవి మెడిటేట్ చేస్తున్న కొద్దీ ఇంకా దేవుడు హృదయమును వెలిగిస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ముందుకు ఇంకా సాగుదాం అండి, ఎందుకంటే ఇక 8వ వాక్యం నుంచి 15వ వాక్యం వరకు ఒక విధంగా అండి పౌలు గారు వీళ్ళ పట్ల ఆయన ఆలోచనను, వాళ్ళని కలవాలన్నటువంటి అపేక్షను, దేవుని దగ్గర వాళ్ళని వాళ్ళ గురించి గోజాడుతున్నటువంటి తన విజ్ఞాపనను, ఒక విధంగా వారు విశ్వాసంలో కలిగి ఉన్నారన్న వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా వినబడుతున్న సాక్ష్యాల నిమిత్తం తన మనసు ఎందు ఎంత ఆనందపడుతున్నాడు, ఈ విషయాలన్నీ 8 నుంచి 15 రాయబోతున్నాడు. వచ్చే వారం సాధ్యమైతే ప్రియమైన 8 నుంచి 17 వరకు చదువు, ఎందుకంటే 16, 17 వాక్యాల నుంచి ఇక సబ్జెక్ట్ మొదలవుతుంది, ఈ లెటర్ యొక్క ఇంపార్టెంట్ థీమ్ ఇక స్టార్ట్ అవ్వబోతుంది. సరే ప్రియమైన వాళ్ళారా, చాలా మీ హృదయం ముందు నేను కుమ్మరించేసి ఉన్నాను, చాలా మాటలు మిమ్మల్ని పట్టుకొని ఉండొచ్చు, కొన్ని మాటలు మీరు పరధ్యానంగా విని ఉండొచ్చు, కానీ నేను కోరుకునేది ఏమిటి అనంటే, ఇప్పుడు ప్రభువు మనకు యజమానుడు, మనం ప్రభువుకు బానిసలుగా బతుకుదాం ప్రియమైన వాళ్ళారా. ఆయన వారుగా ఉండుటకు మనం పిలువబడ్డాము, మనము కూడా పిలువబడ్డాము. అలాంటి పిలుపుతో వచ్చే వారం కొరకు ఎదురు చూద్దాం. నా ప్రభువు ఇంకేం మాట్లాడబోతున్నాను నాతో, ఇంకా నాతో మాట్లాడు, ఈ పత్రిక ద్వారా నన్ను ఎంతగా నువ్వు పురికొలుపుతావో అంతగా పురికొలుపు, నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా, నన్ను ఆవహించి నా బ్రతుకును నీకు అంకితం చేసుకున్నటువంటి ఎదురు చూపుతో చూద్దాం ప్రియమైన వాళ్ళ ఈ పత్రిక ముగింపు వరకు.